తండ్రైన దేవునికి కుమారుడు ప్రాధాన్యం అడగండి. అందరూ అందరూ ఒప్పుకుంటున్నారుగా, యేసుప్రభు వారు తండ్రైన దేవునికి ప్రియ కుమారుడని అందరూ ఒప్పుకుంటున్నారు. కనుక ఇప్పుడు మనము ఉన్న టైంలో ఆయన దేవుని కుమారుడు చూడండి అనే రెఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఎటువచ్చి తేలాల్సింది ఏంటంటే ఆయన దేవుడా కాదు అది తేలాలంటే, లేకపోతే దేవుని కుమారుడు అనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కనుక మనం దానికోసం టైం కేటాయించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఆయన దేవుని కుమారుడు కాదని అన్నారనుకున్నప్పుడు మీకు ఒక నాలుగు రకాలు చూపించాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది ఎవరికి లేదు కనుక ఇక దేవుడా కాదనేటువంటి దానిపై మనము కొన్ని విషయాలు ఆలోచిస్తాం. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అని నమ్ముతున్న వాళ్ళందరూ కూడా బైబిల్ సరే దేవుడు అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన దేవుడు కాదు, దేవుడు కాదు అని నువ్వు కానీ లేకపోతే మనోళ్ళు కానీ ఎందుకు అనుకుంటున్నారో మాకు ఒకసారి క్లారిటీ ఇస్తే దానిపై మనం మాట్లాడుకుందాం. ఎందుకు కాదు? వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా చేస్తున్నానండి. అలాగే దేవుని ప్రేమించి దేవుని మాట్లాడినారని ఆశ్రయించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్న చెప్పినట్టు నిజంగా నేను కొత్త వ్యక్తినే కాదు, అన్నను బాగా అభిమానించేటటువంటి వ్యక్తినే. అన్నంటే మిగతా వాళ్ళు చాలామంది ఎంతోమంది నేను మేలడంలో అవమానించాను కానీ వాళ్ళందరికంటే ఎక్కువ అభిమానించింది అన్ననే. అయితే ఈరోజు అన్నతో పాటు కూర్చొని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా కాదా అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. నిజానికి ఇది సందేహం. మేమందరం కలిసి కూడుకొని పనిచేస్తున్నప్పుడు నేను అన్నటువంటి మాటను బట్టి మన సహోదరులు మాతో పాటు కలిసి వర్క్ చేస్తున్నటువంటి వారే మీరు ఈ మాట అన్నారు, ఇది కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పేసి అన్నారు. నేనేం చెప్పాను ఇంతకోనంటే ప్రపంచంలో క్రైస్తవులు అనేటువంటి వారందరికీ ఒకటే విశ్వాసం. ఆ విశ్వాసమే మన ప్రపంచానికి లేదా విశ్వానికి దేవుడు ఒక్కడే, ఆ దేవునికి కుమారుడు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకోసమే అద్వితీయ కుమారుడు అని ఆయనకు పేరు ఉంటుంది. మరి మనమందరము ఆయనలో ఒకరవ్వాలి, ఆయన యొక్క శరీరంలో భాగాలముగా ఏకమవ్వాలి అని దేవుని యొక్క చిత్తం. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనమేమని విశ్వసించాలి అన్నప్పుడు, ఇంతకుముందు నుంచి నేను కూడా దేవుడు అని విశ్వసించాను, కానీ ఎప్పుడైతే అన్నగారి మెసేజ్ యేసుక్రీస్తు దేవుడా కాదా అనేటటువంటి మెసేజ్ ఒకటి అన్నగారు మాట్లాడారు, అంతకుముందు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదంటున్నటువంటి వారు చాలా మంది నేను విన్నాను, చూశాను. వాళ్ళు నాకు కూడా డైరెక్ట్లీ చెప్పారు యేసుక్రీస్తు ప్రభుల దేవుడు కాదు అని చెప్పారు. నేను ఎంత మాత్రం సమ్మతించలేదు, నేను ఒప్పుకోలేదు కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే అని చెప్పడానికి అన్నయ్య గారు ఒక సబ్జెక్ట్ మాట్లాడారు. ఆ సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ గా విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అనడం కరెక్ట్ కాదేమో అనిపించింది. యాక్చువల్గా అన్నగారు చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే అని చెప్పారు ఆ మెసేజ్ మొత్తంలో. కానీ ఆ మెసేజ్ విన్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని విశ్వసించడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు కూడా అన్నయ్య గారు చక్కటి ప్రసంగం చెప్పారు, మనకు అద్భుతమైన ప్రసంగం చెప్పారు. ఏం చెప్పారంటే దేవుడిని చూడలేరు, ఏ నరుడు చూడలేరు, చూస్తే బ్రతకలేరు అని చెప్పి చెప్పారు. అవును, నిజమే, దేవుడిని ఎవరు చూసి బ్రతకలేరు, ఏ మానవుడు చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు సెలవిచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు అన్నప్పుడు మానవుడు మనుషులు యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు కదా, యేసుక్రీస్తు ప్రభువారి స్వరం విన్నారు కదా, కానీ దేవుని స్వరాలే వినలేదు, దేవుని స్వరూపాన్ని చూడలేదని యేసుక్రీస్తు ప్రభువులు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ మన బైబిల్లో ఇద్దరు దేవుడు ఉన్నారా, లేదంటే కనిపించే దేవుడు ఒకరు కనిపించని దేవుడు ఒకరు ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నట్టుగా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడ చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, దేవుడు మనం చూడలేము, చూడలేదు, ఎవ్వరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఆఖరికి స్వరాన్ని కూడా వినలేదు అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారిని మనుషులు చూశారు, విన్నారు. కనుక దేవుడు అని ఎలా చెప్పాలి అనేది ఒక సందేశం. రెండోది, మనమందరం నమ్మేటటువంటి విశ్వాసం ఏంటంటే ఆత్మలకు తండ్రి అయి యెహోవా ఒక్కడే, దేవుడు ఒక్కడే ఆత్మలకు తండ్రి. తండ్రి అని యెహోవా దేవుడు, లేదంటే తండ్రి అయిన దేవుడు అని కూడా మాట్లాడతాం. ఆ దేవుడు ఒక్కడే. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను నా సహోదరులతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కాదన్నాను. అంటే ఆత్మలకు తండ్రి కాదు అని చెప్పానండి. దాని అర్థం యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, తండ్రి అనగా దేవుడు అని. ఈ ప్రపంచంలో దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని ఉంటుంది. సో ఈ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి దాని ఉంటుందని చెప్పాను నేను. దానికి వచ్చినటువంటి డిస్కషన్ నేను మన అన్నయ్య గారు మాట్లాడేటటువంటి చాలా మెసేజ్లు విన్నాను. ఆ మెసేజ్లలో ఎక్కడ దాదాపుగా చెప్తున్నాను 95% వరకు చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని కుమారుడని, దేవుడు ఒక్కడేని చూపించి మాట్లాడటం నేను విన్నాను. కానీ ఆ సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడారో దేవుడే అని చూపించడానికి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడే అని చూపించడానికి మాట్లాడినటువంటి సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఎలా అనిపించిందంటే నాకు చాలా లోపల చాలా మెసేజ్ దాదాపుగా నేను 2 విన్నాను. చాలా పర్టికులర్గా 43 వచనాలు తీసుకున్నారు అన్నగారు. 43 రిఫరెన్స్లు తీసుకొని మాట్లాడితే నాకు ఎవరో చెప్పలేదు ఆ సబ్జెక్టు. అది విన్న తర్వాత నాకు కొంచెం నా మనసు దృఢపడింది అని అనిపించింది. నిజంగా నేను చెప్తున్నాను. చాలామంది ఏమన్నారంటే ఇతను మరొక వ్యక్తి యొక్క మనిషి అన్నట్టుగా చాలామంది చూశారు. ఎందుకంటే ఇప్పుడు అన్నకు కూడా ఒక పేరు ఉంది, మన అన్నకి పిల్లి సుందరరావు దగ్గర నుంచి నేర్చుకు వచ్చారు కనుక పిల్లి సుందరరావు మనసులు, పిల్లి సుందరరావు మనసులు అని చెప్పడం కామన్ బ్యాచ్. ఈ బ్యాచ్ ఎవరిదంటే పిల్లి సుందరరావు బ్యాచ్ అని చెప్పి నాకు కూడా ఆ పేరు ఉంది మా ఊర్లో. మా ఊర్లో అందరిదే అంటారు. కానీ నిజంగా మనమందరం క్రీస్తు వాళ్ళము, పిల్లి సుందర వాళ్ళం కాదు. ఇది ఎవరు గమనించరు. వాళ్ళకి ఎప్పుడైతే వ్యతిరేకంగా బోధ కనపడుతుందో అప్పుడు ఇలాంటి బోధ ఎవరైనా బోధిస్తున్నారా ప్రపంచంలో చూస్తారు. అలాంటి వ్యక్తిని పట్టి ఇతను ఆ క్యాండిడేట్ అని చెప్తారనమాట. ఆయనతో కలిపేస్తారు, జత కలిపేస్తారు. అలాగే నన్ను కూడా ఒక క్యాండిడేట్ ని జత కలిపేశారు. బట్ నేను అతని సబ్జెక్టులు కూడా చాలా ఉన్నాయి, నేను కొన్నింటిని నివేదిస్తాను నేను అతన్ని కూడా. కాబట్టి ఈ విషయం అందరికీ తెలియదు. ఆయన పేరు పెట్టేసి ఆయన మనిషిని చెప్పేశారు నాకు. కనుక నేను విశ్వసిస్తున్నటువంటి విశ్వాసం ఒకటే కదా, దేవుడు ఒక్కడే ప్రపంచానికి ఆయన తండ్రి, లేదంటే నిర్మాణకుడు. యేసుక్రీస్తుకు కూడా తండ్రి, యేసుక్రీస్తుకు కూడా దేవుడు, మనకు కూడా దేవుడు, మనకు కూడా తండ్రి. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కుమారుడు అయితే మనకు మాత్రం ప్రభు అని విశ్వసిస్తున్నాను. మనకు మాత్రం ప్రభు, ఎందుకంటే ప్రభుగా నియమించాడు దేవుడు అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. ఇంకొకటి నేను బలంగా నమ్మటానికి 2 విషయాలు చెప్తాను, అనిపిస్తాను. ఒకటేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను దేవుడు అని చెప్పుకోలేదు. ఇది ముస్లింసు సహితము, అంటే క్రీస్తుకు విరోధం సైతం ఈ ప్రశ్నలు లేవనెత్తా. ప్రశ్నలు లేవనెత్తడం తప్పు కాదు, దానికి సత్యంగా సమాధానం చెప్పడం మన బాధ్యత. అయితే ఆ ప్రశ్న ఎత్తినప్పుడు దానికి సమాధానం దాదాపుగా కరెక్ట్గా ఎవరు ఇవ్వలేదు. నేను చాలా ఆశగా చూశాను అన్నగారు ఖచ్చితంగా చేశారు. కానీ దానికి సమాధానము అన్నగారు చెప్పలేదు, నిజమే చెప్పలేదు. చెప్పలేనందుకు దేవుడు కాదని చెప్పేద్దామా అని చెప్పేసి సాతాను కూడా తాను సాతాన్ని చెప్పలేదు. తర్వాత పరిశుద్ధాత్మను కూడా తాను పరిశుద్ధాత్ముడని చెప్పలేదు. ఇంకా అబ్రహాము ఆదాము కూడా నేను తప్పు చేశానని ఒప్పుకోలేదు, అంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు అన్నట్టుగా మాట్లాడారు. అయితే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, నేనే దేవుడని చెప్పుకోలేదు. కానీ దేవుడి కుమారుడిని చాలాసార్లు చెప్పుకున్నాడు కదా. నాకు వచ్చిన ఆలోచన అది, నేను దేవుడిని అనేది చెప్పుకోలేదు. చెప్పుకోనని దాని గురించి ఎందుకు పెట్టుకోవడం, చెప్పుకోవడం ఒక మాట. నేను దేవుని కుమారుడిని, దేవుని కుమారుడిని చాలా సంతోషంగా చెప్పుకున్నాడు. శిష్యులలో ఒక ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అన్నప్పుడు ఆనందంతో పొంగి నువ్వు ధన్యుడు అని చెప్పి చెప్తాను. నిజం, నువ్వు చెప్పింది నిజం, నేను దేవుని కుమారుడిని అంటాడు. ఇది ఒకటి.
దేవుడు యేసుక్రీస్తు ప్రభువులారు తనంతా తాను దేవుడు అని చెప్పుకోలేదు, దేవుడు కుమారుడు అని వాళ్ళు పక్కా చెప్పుకున్నారు చాలా సార్లు. నేను అదే ప్రకటిస్తాను, నేను అదే విశ్వసిస్తాను అనేది నా విశ్వాసం. రెండవ భాగం వచ్చేసి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులారు రెండో విషయం వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువులారు దేవుడు అని విశ్వసించు, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని విశ్వసించాలనేది ఎక్కడ బైబిల్ నేను చూడలేదు. దానికోసం బైబిల్ నేను చదివాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని యేసు దేవుని కుమారుడు అని విశ్వసించాలి అని చాలా వచనాలు ఉన్నాయి. చాలా వచనాలలో నాకు బలంగా నాకు భయపెట్టించినటువంటి వచనం ఏంటంటే, ఒక్కసారి మీరు ప్లీజ్ ఏమనుకోకుండా ఒక మాట చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒక మాట అర్థం చేసుకొని తర్వాత యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు అనేటటువంటి ఒక ఒక రకమైన ప్రశ్నార్థకమైన ఒక సవాల్తో కూడుకున్నటువంటి మాట కనపడుతుందండి. అక్కడ వాడబడేటువంటి మాట యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప అనే మాట సేమ్ టు సేమ్ యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మీ అందరికీ తెలిసి తీయాల్సిన అవసరం లేదు. నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప అన్నప్పుడు ఇంకా మరొక వ్యక్తిని ప్రపంచంలో చూపించడానికి ఎవ్వరికి ఆస్కారం ఉండదు, ధైర్యం చేయకూడదు, సాహసం చేయకూడదా అని అనిపించింది. అక్కడ అదే వాడు ఇక్కడ అదే వాడు కదా, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తప్ప ఆయనే మార్గం. ఎక్కడికి వెళ్ళటానికి మార్గం అంటే దేవుని దగ్గరికి చేరటానికి మార్గం. ఇక్కడ దేవుని కుమారుడు అని ఒప్పుకున్నవాడు తప్ప మరొకడు మరొక అంశం అక్కడ లేదు కనుక ఆ మాటను బట్టి ఆ రెండు మాటలే కానీ ఇంకా చాలా మాటలు నాకు గమనించిన మాటలు ఉన్నాయి. వాటిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు, దేవుడు ప్రపంచానికి విశ్వానికి దేవుడు ఒక్కడే ఆయన నమ్మటం సబబు అనిపించింది. అలా నమ్మాను. అపోస్తలు కూడా దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు అని ప్రకటించారు. నేను అదే ప్రకటిస్తున్నాను, అదే విశ్వసిస్తున్నాను, ఆ విధంగానే వెళ్తున్నాను. ఇది అన్నగారు ఇప్పుడు మన సహోదరుడు ద్వారా ఈ విధంగా కూడుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేను కూడా అడగాలి ఈ విషయంపై, నేను మాట్లాడాలని నేను సుతారంగా అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే అన్న మరి ఇలాంటివి ఉన్నాయి కదా అని అడగాలనుకున్నాను, కానీ దేవుడే మరి ఈ విధంగా నన్ను తీసుకొచ్చాడు అని అనుకుంటున్నాను. అందరి ముందు మాట్లాడటానికి అడగటానికి స్పెషల్గా నాకు ఒక సమయం దొరికితే కరెక్ట్గా మిర్యాలు గారికి ఆహ్వానించినప్పుడు ఒక మీటింగ్ పెట్టేసి ఆ రోజు అడగొచ్చు అనేటటువంటి ఆలోచన నాకుంది. కానీ దానికంటే ముందే సహోదరుల వల్ల నేను కలవటం జరిగింది, అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంకా తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ పెద్ద పెద్ద ప్రసంగాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అన్నగారు మాట్లాడాల్సిందే. క్లారిటీ భగవాన్ నన్ను అడగదలుచుకొని ఫోన్ చేసేది అయిపోయింది. ఫోన్ చేసేది అయిపోయింది అన్న, మీరు చెప్పిన మెసేజ్ లో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నాకు ఎందుకో దేవుడు కాదు అనిపిస్తుంది, దేవుడి కుమారుడే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 100 సార్లు నువ్వు కాల్ చేసావు కదా, నువ్వు చేసావు, తమ్ముడు శేఖర్ వచ్చడం లేదు, శేఖర్ చేశారు, అన్నదమ్ములు ఇద్దరు ఎన్నోసార్లు చేశారు. డౌట్ వచ్చిన వెంటనే అన్న మరి మీరు మాట్లాడినట్టు నాకు క్లారిటీ లేదు, ఈ విషయంపై నాకు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేది అని ఒక చిన్న ఫోన్ కాల్ చేసింది అయిపోయింది. అలా చేయలేదు. ఫస్ట్ పాయింట్ ఏదైనా ఉండొచ్చు కాదు భగవాన్, ఇది ఒక సీరియస్ సెన్సిటివ్ సబ్జెక్ట్ కదా, ఇది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైట్. ఫస్ట్ పాయింట్ రెండు క్లారిటీ లేదు. నేను అన్నను క్లారిటీ అడగాలని అనుకున్నాను కానీ టైం కూడా దేవుడే కనిపించాడు బాగుంది. మరి నన్ను అడిగేంత వరకైనా నువ్వు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఏమైపోయిందంటే నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే అన్ని చోట్ల కూడా యేసు దేవుడు కాదు 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 అని ప్రకటించడం, వాట్సాప్ గ్రూపుల్లో కూడా కాదు కాదు అనేదే పనిగా నొక్కి చెప్పడం, నీ వాట్సాప్ గ్రూప్లో నేను కూడా ఉన్నాను అది చూడలేక నేను లెఫ్ట్ అయిపోవడం వెరీ రీసెంట్. అంటే బయట వాళ్ళు ఎవరో అంటే నేను ఎవరో తెలియదు అంతేనా, దాకా వీళ్ళు చేసుకుంటారు అనుకోవచ్చు. నువ్వు మనోడివి కదా, లోపల ఉన్నవాడివి కదా,
అసలు ఎగ్జా గ్రంథం నేను చెల్లూరు పెట్టలో చెప్పాను గుర్తు అందరికి, ఎగ్జా గ్రంథం పెట్టాల్సింది భగవాన్. అవునా? ఎగ్జా గ్రంథం డేట్స్ కూడా మీరు అడిగారు, అది వర్కౌట్ అవ్వలేదు. అసలు మిర్యాలగూడలో పెద్ద సెమినార్లు చేయాలన్న ఆలోచనలో చాలా చాలా ప్లానింగ్స్ జరిగాయి. అంత క్లోజ్ అయినప్పుడు ఎన్నోసార్లు నాకు ఫోన్ మాట్లాడినప్పుడు ఈ యొక్క చిన్న పాయింట్ కానీ అడిగితే నేను గుంటూరుకి వస్తున్నాను, నేను గుంటూరుకి వచ్చేటప్పుడు అంతా వచ్చేది మిర్యాలగూడ మీదే, సిద్ధార్థ మిర్యాలగూడ మీద వస్తున్నాను, కలిసి వెళ్దాం మాట్లాడుకుంటే అని చెప్పేవాడిని. మా ఇద్దరు కారు ఎన్నిసార్లు లేదు, వెళ్ళాము కదా చిలుకూరు పేట వచ్చిన హైదరాబాద్ వెళ్ళాము, నేనే అదే డ్రాప్ చేసింది. మరి అలాంటప్పుడు ఆ రోజు ఎన్నో మాట్లాడుకున్నాను. కనుక ఇక్కడ వచ్చిన తొందరపాటు జరిగింది. ఏంటా తొందరపాట అంటే నేను అందరికి క్లారిటీ అడుగుదాం అనుకుంటున్నాను, ఈలోపు ఇది జరిగింది అన్నప్పుడు అంతవరకు ఎదురు చూడాల్సి మీకు అర్థమవుతుందా? అంతవరకు వెయిట్ చేసింటే ఈరోజు ఇంతమంది సహోదరులు ఎవరైతే అక్కడ కొంచెం ఇబ్బందికి లోనయ్యారు ఆ స్టేట్మెంట్ని బట్టి, వాళ్ళ విశ్వాసం ఆడుకునే వాళ్ళు కదా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు యేసుప్రభు వారు దేవుడే అని నేను చెప్పిన సందేశం మీరు ఎంతమంది విన్నారో చేయొచ్చు. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కానీ కింద ఉన్నవాళ్ళు కానీ, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు విన్నవాళ్ళు రైట్. అది విన్న తర్వాత నేను దేవుడు అని నొక్కి చెప్పిన విషయం కాదు అని భగవానికి అర్థమైంది. నేను చెప్పిన తర్వాత 100% యేసుప్రభు దేవుడే అని ఇంకా మీ ఈ దేవుడు అన్నటువంటి దానిపై విశ్వాసం దృఢపడినటువంటి వాళ్ళు, దృఢపరచబడినటువంటి వాళ్ళు అలా నొక్కి చేయండి. కాకుండా గట్టి నమ్మకం కుదిరింది అంటే ఇక్కడ పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. వేదిక మీద సేవకులు వీళ్ళందరూ కూడా చాలా చోట్ల వాడబడుతున్న వాళ్ళు అక్కడ కూడా. అంటే ఇక్కడ ఏమంటున్నాను, నేను భగవాన్ తప్పు పట్టట్లేదు లేకపోతే ఇంకొకరిని హెచ్చించట్లేదు. ఒక విషయం ఒకరికి పెట్టిన అర్థం కాకపోవచ్చు, కానీ పదే పదే 2 సార్లు విన్నాను అన్న కొంత 20 సార్లు విన్నోడు ఉన్నాయి. అది నేను కూడా ఒకసారి ఒక సందేశం 16 సార్లు వింటే కానీ ఓపెనింగ్ నాకు అర్థం కాదు. ఒక సబ్జెక్ట్ ఏదో ఒక పెద్ద మనిషి మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ నేను వింటున్నప్పుడు 16 సార్లు వింటే ఎందుకు ఈ సబ్జెక్ట్ అలా ఎత్తుతున్నాడు, ఎందుకు ఆ సబ్జెక్ట్ లో ఆ బాడీలో అలా దిగాడు, ఎందుకు ఆ ఎగ్జాంపుల్ ఎత్తుకున్నాడు అని బిట్టు బిట్టు నాకు అర్థం కావడానికి 17 సార్లు ఉంటాయి. మనం ఎప్పుడైతే తొందరపడతామో, అంటే ఇప్పుడు మనందరూ పరిచయం అయినప్పుడు, మనందరం పరిచయస్థులమైనప్పుడు, ఇప్పుడు ఇక్కడ చిట్టిబాబు గారు ఉన్నారు, గంటల సేపు బాంబేలో ఫస్ట్ టైం అంతే మీటింగ్స్ పెట్టించిన వాళ్ళు అమలాపురం, ఏదైనా బైబిల్తో ఏదైనా విషయం ఉంటే గంటల సేపు నాకు మాట్లాడతారు. అంటే నేను బిజీగా ఉంటాను అది వేరు సంగతి, కానీ ఒక విషయంపై క్లారిటీ కావాలంటే చాంద్రబాష గారు కానీ లేకపోతే చిట్టిబాబు గారు కానీ ఫోన్ చేసి మాట్లాడుతూ దాన్ని నివృత్తి చేసుకోవడం తప్పులేదు. నన్ను ప్రశ్నిస్తావా నేను ఎప్పుడన్నాను, నన్ను ప్రశ్నించినంత మాత్రాన నన్ను సందేహం అడిగినంత మాత్రాన నేను తక్కువ అయిపోరు వాళ్ళు ఎక్కువ అయిపోరు. ఇదే మామూలు రకరకాలుగా నేను కూడా చాలాసార్లు మాట్లాడుకుంటుంటాను. మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకుంటాం. కనుక దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ ఇన్ టు డిస్కషన్. ఎప్పుడైతే నువ్వెంత నువ్వెంత డి అంటే డిఎస్ఐ అంటే ఎస్ఐ అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతావు, అప్పుడు అది సహోదర ప్రేమ నుంచి దూరం అయిపోయి మనం వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక మనం ముందుకెళ్దాం. భగవాన్ ఆలోచించిన విధానం విశ్వానికంతా దేవుడు ఒక్కడే ఉండాలి. బైబిల్లో కూడా యేసుప్రభు వారు దేవుడి కుమారుడు అని చెప్పబడింది. అలాంటప్పుడు మనము దేవుడి కుమారుడు అని విశ్వసించక దేవుడు అని ఉన్నాం. మరి పైపెచ్చు ఆయన ఎక్కడ నేను దేవుడు అని చెప్పుకోలేదు. అపోస్తలుడు సైతం ఆయన దేవుడి కుమారుడు అనే పరిచయం చేశాడు, కానీ దేవుడు అని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. అందులో బట్టి నేను దేవుడు అని స్వీకరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది అని తన అభిప్రాయాన్ని తను వెళ్ళిపుచ్చాడు. తన అభిప్రాయం వెళ్ళిపుచ్చినప్పుడు తను వినడం ఆశిస్తారు, అదే నేను చేశాను మౌనం. అయితే అపోస్తలులు నిజంగా ఆయన దేవుడు అని చెప్పలేదా? ఒకవేళ చెప్పి ఉంటే ఎక్కడ చెప్పారు? ఒకవేళ చెప్పి ఉంటే దాన్ని ఎందుకు నమ్మడానికి ఇబ్బంది పడుతున్నాడు భగవాన్? అది కూడా మనం క్లారిటీ రావాలి. అన్ని ఒకేసారి కలవరు గంపలు లాగా పెట్టేసుకొని మనం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. నేను ఇప్పుడు యేసుప్రభు దేవుడు అని బైబిల్ ఎక్కడైతే ఉందో నేను చూపిస్తాను. అది ఎందుకు కరెక్ట్ కాదో ఎందుకు తప్పో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అడిగే ముందుగా మీలో కూడా ఎవరికైనా కూడా యేసుప్రభు దేవుడు అని ఎక్కడైనా బైబిల్లో మీకు తెలిసిన ఆలోచన ప్రకారం ఉంటే ఒక వచనం చెప్పండి, ఒకటి చెప్పండి సార్. ఒక్కొక్క అమ్మాయికి ఒక చెప్పండి,
ఒకటి చూద్దాం, యోహాను సువార్త అక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే, అసలు యాక్చువల్గా బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు, మనందరూ బాగా తెలిసినది. యోహాను సువార్త రాసినది ఎవరు? యోహాను గారు. ఎవరు యోహాను? అపోస్తలుడైన యోహాను. మర్చిపోకండి, అపోస్తలుడైన యోహాను గారు తాను రాసిన సువార్తలో ప్రారంభ మాట ఏం రాశాడో తెలిసినా చదువుకుందాం. ఇప్పుడు పంచాయతీ దాని గురించి మనక ఆది అందు వాక్యం ఉండేను, ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. వెరీ గుడ్. అక్కడ అవును, వాక్యము దేవుడై ఉండేది. ఈ మాట చెప్పింది ఎవరు అక్కడ? అపోస్తలుడైన యోహాను. ఇంతక ఆ వాక్యం ఎవరు? 14 వచనంలో ఇది అందరి బైబిల్లో ఉంది, నా ఒక్క బైబిల్లోనే లేదు. నిజానికైతే నా బైబిల్ కూడా తేడా లేదు. ఇప్పుడు తమ్ముడు అడుగుతున్నాను, అక్కడ వాక్యము దేవుడై ఉండేది ఉంది కదా, ఆ మాట కదా అపోస్తలుడే కదా, అపోస్తలుడు ఎక్కడ కూడా ఆయన దేవుడు అని చెప్పలేదు అని అంటున్నావు కదా, చెప్పినట్టుగా ఆయన చూపిస్తున్నాను కదా ప్రారంభ వచనమే. మరి ఆ మాటను బట్టి నువ్వు ఆయన దేవుడు అని అనుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినది విశ్వం విషయానికి ఒకరే దేవుడు ఉండాలి, తండ్రి, అవన్నీ ఓకే, అవన్నీ నేను కాదట్లా. కానీ నువ్వు అన్ని చెప్పిన తర్వాత బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు దేవుడు అన్న స్టేట్మెంట్ లేకపోతే, యేసు ప్రభు దేవుడు అన్న స్టేట్మెంటే బైబిల్లో లేకపోతే మనం మనం మాట్లాడుకోవచ్చు. బాగా గమనించండి ప్రజలు కూడా, యేసు ప్రభు దేవుడు అన్న మాట బైబిల్లో లేకపోతే మీరు మనం మాట్లాడవచ్చు, వెయ్యి మాట్లాడవచ్చు, అని మనం మాట్లాడుకోవచ్చు, ఆలోచించవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు దేవుడు అన్న స్టేట్మెంట్ కనబడిన తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది, మాట్లాడుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? మనం వంద మాట్లాడచ్చు. లాజికల్ పాయింట్స్, లాజికల్ పాయింట్స్ అని పనికిరావు. నేనేమనుకుంటున్నానంటే సృష్టికి ఒకరి కర్మ ఉండాలి, విశ్వానికి ఒకరి దేవుడు ఉండాలి అని అనుకుంటున్నాను. నేనొచ్చు భగవాన్ అన్న మాట నేనంటాను. ఇప్పుడు భగవాన్ అన్నాడని పక్కన పెట్టాను, మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ భగవాను వంశీ అనే ఇద్దరు వ్యక్తులు, మేము వంశన మెసేజ్ ఎప్పటి నుంచో వింటున్నాం కనుక మేము వంశన పక్షాన్ని నిలబడాలి అన్న పొరపాటు ఆలోచనలో ఎవరంటే న్యూటన్. ఎందుకంటే వంశీ గొప్పడు కాదు, భగవాన్ గొప్పడు కాదు, బైబిల్ గొప్ప. నేననేది ఏంటంటే నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా. బైబిల్ చెప్పిన తర్వాత నువ్వైనా నేనైనా సైలెంట్ అయిపోవాల్సిందే. అయితే యేసు ప్రభు దేవుడు అని ఉన్న తర్వాత అది ఎందుకు కాదంటున్నారో, నిరూపించుకోవాల్సిన అవసరం భగవాన్కి ఉంది, లేకపోతే భగవాన్ అంటే ఎవరున్నా కూడా ఉంటుంది కంపల్సరీ. ఈరోజు భగవాన్ ఉండొచ్చు, లేకపోతే నేను ఎక్స్ అవ్వచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు. వాక్యం దేవుడై ఉండేను అన్న మాట డైరెక్ట్ గా ఓపెనింగ్ లోనే మనకు కనబడిన తర్వాత మన మీద మీరు 100 లాజికల్ పాయింట్స్ మాట్లాడడం నా ఆన్సర్ ఒకటే. నువ్వు 100 చెప్పు బ్రదరు, కానీ అక్కడ ఉంది కదా, ఇది లేకపోతే నేనేమైనా ఆలోచిస్తాను, అది ఉన్నతో నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడికి వస్తాను, లాస్ట్ లో వస్తాను. ఎక్కడికి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అవన్నీ నేను క్లారిటీ ఇస్తాను. కన్ఫ్యూషన్ లో ఉంటుంది కదా, రైతు బజార్లో ఒకటి ఉంది. అందువల్ల ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్తాను. నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, అదేందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొక్క ఉండేను, వాక్యం దేవుడై ఉండేను. అక్కడ వాక్యం దేవుడై ఉండేను, వాక్యం అంటే ఎవరో అందరికి తెలిసిన మాట అంటే యేసు ప్రభువు గురించి, యేసు ప్రభువు దేవుడై ఉండేను అని ఉంది. దాన్ని బట్టి నువ్వు ఎందుకు దేవుడు కాదనుకుంటున్నావు? ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అంటే త్వరగా వందనాలు అందరికీ. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. బైబిల్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది నాకు బాగా నేర్పించిన వ్యక్తులలో ఒక ఆయన, మీరు మళ్ళీ ఫీల్ అవ్వకండి, అన్న ద్వారా నేను నేర్చుకున్నాను నేను. ఎందుకంటే బైబిల్ ప్రతి మాట మనం చదివేటప్పుడు సందర్భానుసారంగా ఉండాలి, కాలాన్ని కూడా పసిగట్టాలి. అదేంటంటే భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం కూడా ఉంటుంది కదా అని ఒకటి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. నేను దీన్ని దాటడానికి, నేను ఎలా దాటాను దీన్ని, వాక్యము దేవుడే ఉండేలా దాన్ని నేను ఎలా దాటాను, ఎందుకంటే దాటితేనే తప్ప నేను దేవుని కుమారుడు మాత్రం నేను చెప్పలేను కదా. ఆది యందు వాక్యం ఉండేను, అపోస్తలుడైనటువంటి యోహాను గారు వాక్యం అనగా శబ్దం దేవుని మాట లేదా యేసుక్రీస్తు ప్రభులు వారి చేతిదారికి వచ్చినప్పుడు ఆయన గురించి మొదటి స్థితి నుంచి చెప్పాలనుకుంటున్నాడు కనుక
వాక్యం ఉండెను. వాక్యం అంటే మాట. మాట ఉండటం ఎక్కడ ఉంటుందంటే, నేను మాట్లాడకముందు నా మాట నాలోనే ఉంటుంది, దేవుడు మాట్లాడకముందు దేవుని మాట దేవుల్లోనే ఉంటుంది. కనుక ఆ మాట దేవుని దగ్గర ఉన్నది అని కూడా చెప్తున్నాడు. మాట దేవుని దగ్గర ఉంది అని అంటే మాట నాతో పాటు పక్కన ఉండటం, కూర్చేసుకొని లేదంటే సంథింగ్ ఇలా స్పెషల్ పర్సన్గా ఇంకొక పర్సన్గా ఉండటం అనేది నేను కరెక్ట్ కాదు. మాట అంటే ఎక్కడుంటుందంటే, మాట మాట్లాడుతున్న వ్యక్తి లోపల ఉంటుంది, మాట్లాడిన తర్వాత బయటపోతుంది. కనుక ఆ మాట ఆది అందు, సృష్టి ఆరంభించక ముందు, క్రీస్తు పుట్టక ముందు, వాక్యం దేవుడు సమస్తాన్ని సృష్టించింది తన మాట ద్వారా, భూమి కలుగునుగాక అనే మాట మాట్లాడాడు, ఆ మాట యేసుక్రీస్తు. అయితే ఆ మాట దేవునిలో ఉన్నప్పటి మాట ఇది అని నేను అనుకోవటానికి నాకు ఇచ్చిన బలం ఏంటంటే, దేవునిలో నువ్వున్నప్పుడు దేవుడే, నేనున్నప్పుడు దేవుడే, దేవునిగానే ఉంటాం, యెహోవాగానే ఉంటాం. అయితే ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొక్క ఉండేను, వాక్యమే అని లేదు, వాక్యము దేవుడై ఉండేను, ఉండేను అనేది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. ఇందాక అన్నగారు చెప్పినప్పుడు మాట్లాడాను, హెబ్రీ పత్రిక 1:1 మాట్లాడుచుండెను అని ఉందా, మాట్లాడెను అని ఉందా, మాట్లాడతాడు అని ఉందా అనేటటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను బట్టి చక్కగా అక్కడ అన్నగారు ఇందాకనే మన కృష్ణలు ఏం చేయటం జరిగింది. అంటే దేవుడై ఉండెను, ఉండెను అప్పుడు. ఇక మధ్యలో వివరణ నేనేం చెప్పట్లేను, డైరెక్ట్గా ఇప్పుడు ఏమై ఉన్నాడు అని కూడా ఏమైనా చెప్పిందా బైబిల్ మరి నీకు అనేటటువంటి ప్రశ్న మీకు రావచ్చు. దానికి కూడా ఒక ప్రశ్న సమాధానం నేను బైబిల్లో నుంచి చూపించాలనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 3:3, హెబ్రీ పత్రిక 3:5-6 ఏముందంటే, 3:5-6 ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అది ఒకప్పుడు జరిగిపోయింది, ఆయన అప్పుడు ఉండెను. తర్వాత అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని ప్రజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. అంటే కుమారుడుగా ఉన్నాడు ఇప్పుడు, ఒకప్పుడు ఆయనలో నుండి బయటికి రాకముందు ఆయన దేవుడుగా ఉన్నాడు, ప్రస్తుతానికైతే ఆయన కుమారుడుగా ఉన్నాడు అనేటటువంటి విషయం ఇక్కడ తేలుతుంది. ఇలాంటి వచనాలు నేను చాలా చూపించి మాట్లాడవచ్చు, కానీ సింపుల్ అండ్ షార్ట్ కోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ వచనాలు చూపిస్తున్నాను. కనుక ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నాడంటే, దేవుడు అయి దేవుడై లేడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు అని ఈ మాట చెప్తుంది. ఇంకొక చివరి మాట, క్రీస్తును నమ్ముకున్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనందరికీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమై ఉన్నాడని చెప్పినప్పుడు, మొదటి కొరింథీ పత్రిక 1:24 నమ్మిన వారికి లేదా పిలువబడినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువుల వారు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని ఉంటుంది. క్రీస్తు ఏమై ఉన్నాడంటే దేవుని శక్తిగా దేవుని జ్ఞానముగా ఉన్నాడు అనే మాట అక్కడ సెలవిస్తుంది. కనుక ఇది ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి స్థితి, ఆయన దేవునిలో నుండి రాక మునుపు, దేవునిలో నుండి బయటకు, అంటే ఆయన పుట్టక ముందు అని చెప్పొచ్చు, ఆయన కలగక ముందు అని చెప్పొచ్చు, దేవుడు మాట్లాడక ముందు అని అనుకుంటుంది. అది నా వివరణ ఈ మాటకు. అయితే మంచిది, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పేస్తాను. కొంచెం లంచ్ లేట్ అయినా ఇబ్బంది కడకండి, మనం ఫస్ట్ ఇది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకెళ్దాం, అంతవరకు ఉపవాసం. ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ రోజున కడుపులు కలుస్తారా? తప్పదు. ఒకటి వినండి, నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా తమ్ముడు అన్న పాయింట్ పైనే, ఇప్పుడు మీరు అందరు లేకపోయినా ఇట్లే మాట్లాడతాను, అందరు ఉన్నా ఇలానే మాట్లాడతారు. కొన్ని విషయాలు మనకు అర్థం కావాల్సినప్పుడు జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించాలి. అయితే భగవాన్తో పాటు అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ ఒకటి ఉంటుంది. అసలు యోహాను సువార్త ఎందుకు వ్రాయబడిందో తెలియాలి. యోహాను సువార్త ఎందుకు వ్రాసారో తెలిస్తే ఇవన్నీ అలా క్లియర్ అయిపోతుంది. దానికంటే ముందు అసలు వాక్యం గురించిన ప్రస్తావన కనుక, ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడు, వాక్యం అంటే మాట. యేసుప్రభు ఒకప్పుడు తండ్రి అయిన దేవునిలో మాటగా ఉండేవాడు గనుక, యెహోవా దేవునిలో ఉన్నాడు గనుక అప్పుడు దేవుడు, బయటకు వచ్చిన తర్వాత దేవుడు కాదు. అదే కదా పాయింట్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుప్రభు వారు వాక్యం.
యేసు ప్రభుకున్న కొన్ని పేర్లు మనం ఆలోచిస్తే, నేనే మార్గము సత్యము అన్నాడు. సత్యం అంటే ఎవరో చెప్పండి. వాక్యమే యేసు ప్రభు. సత్యం అంటే ఎవరు? అదే సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అది పక్కన పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మార్గము నేనే సత్యము అని అన్నాడు కదా. సత్యము అంటే ఎవరు అని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నా యేసుప్రభువే సత్యం. యేసుప్రభువే సత్యం. బాగుంది. సత్యమైన యేసుప్రభు వారు పిలాతుతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని తీద్దాం. ఒకసారి వచ్చిన తెలియని వాళ్ళు కూడా ఉంటారు కనుక. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనములు తెలుసు అందరికీ చదువుకుందాం. అందుకు పిలాతు నీవు రాజువా? నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. యేసు ఎందుకు పుట్టినాడు చెప్పండి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఇదే యేసు ఎవరు? సత్యం. సత్యమైన వాడు దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట? అంటే సత్యమైన యేసుప్రభు వారు ఏదో సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. రైటా? ఇది ఫస్ట్ పాయింట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వాక్యం దగ్గరకు వద్దాం. యేసుప్రభు వారిని వాక్యము అని వర్ణించాడు అపోస్తలుడు. అది ఎందుకు వాక్యం ఉండేను? వాక్యము దేవుని యుద్ధ ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. వాక్యము దేవుడై ఉండేను అనగానే భగవాన్ జాగ్రత్త విని పాట ఈ పాయింట్ విని మిస్ అవ్వకు. వాక్యం అంటే మాట కదా, వాక్యం అంటే మాట కదా. ఆదియందు యెహోవా దేవునిలో మాటగా యేసుప్రభు ఉండేవాడు, అప్పుడు దేవుడు. కానీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు కాదని మీకు విషయం చెప్తాను. వాక్యము అని ఎక్కడున్నా, వాక్యము అని ఎక్కడున్నా కనబడిన ప్రతి చోట అక్కడ యేసుప్రభు అని ఫిక్స్ అయిపోకండి. మీరు ఎక్కడ వాక్యం కనుకున్నా ఆ వాక్యం యేసుప్రభు అనుకోకండి. అసలు వాక్యం అంటే ఏంటో తెలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఉదాహరణకు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం తీసారా? ముందుగా 7వ వచనము చూద్దాం. 7వ వచనము చూద్దాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుప్రభు వారు. యేసుప్రభు అంటే ఎవరు? వాక్యం. మనం ఆ పాయింట్ ఆలోచిద్దాం. వాక్యం. వాక్యమైన యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నారు ఆయన, నీవు నాకు అనుగ్రహించిన మాటలు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఒక పాయింట్. యేసుప్రభు యెహోవా దేవునిలో నుండి బయటికి వచ్చిన తర్వాత మాటలు ఇచ్చాడా? యెహోవా దేవుడు లోపల ఉన్నప్పుడే మాటలు ఇచ్చాడా? బయటికి వచ్చిన తర్వాత ఇవ్వబడిన మాటలా, లోపల ఉన్నప్పుడు ఇవ్వబడిన మాటలా? బయటకు వచ్చిన తర్వాత ఇవ్వబడిన మాటలు. రైట్. తండ్రి, నీవు నాకు నీ మాటలు ఇచ్చావు. ఆ మాటలనే 14వ వచనంకి వచ్చేసరికి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నోట్ దిస్ పాయింట్ తండ్రి, నా దగ్గర ఉన్న ఈ శిష్యులకు లేదా అపోస్తలులకు వాక్యమైన నేను నీ వాక్యాన్ని ఇచ్చాను. వాక్యమైన నేను నీ వాక్యాన్ని ఇచ్చాను. ఎన్ని వాక్యాలు కనబడుతున్నాయి ఇక్కడ మీకు? రెండు. ఒకటి, వాక్యమైన యేసుప్రభు అపోస్తలులకు వాక్యం ఇచ్చాడట. ఇంతకు వాక్యమైన యేసుప్రభు ఎవరు? ఆ వాక్యమైన యేసుప్రభు వారు అపోస్తలులకు ఇచ్చిన వాక్యం ఏంటి? చూసారా, మీకు రెండు కనబడిపోతున్నాయి ఇక్కడ. ఈ రెండింటిని మీరు ఒకటి చేస్తే మాత్రం ఇలాంటి చిక్కులు వచ్చేస్తాయి. నిజానికి చాలా సింపుల్ ఇది. ఇది చాలా సింపుల్ విషయం. కాకపోతే కొంచెం ట్రాక్ తెలియాలి. అసలు యోహాను భక్తుడు ఎందుకు సువార్త రాశాడు? అదే యోహాను భక్తుడు ఎందుకు మొదటి పత్రిక రాశాడు? అదే యోహాను భక్తుడు ఎందుకు రెండో పత్రిక రాశాడు? ఎందుకు మూడో పత్రిక రాశాడు? ఆ చిన్న క్లూ ఇస్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త కానీ ఆయన రాసిన పత్రికలు కానీ ఏ పరిస్థితిలో ఆయన వ్రాయవలసి వచ్చిందో ఇది మైండ్లో లేకపోతే సువార్త అర్థం కాదు, పత్రికలు అర్థం కాదు. ఎన్నో గ్రంథాలు వివరిస్తున్నాను నేను, ఎన్నో పత్రికలు వివరిస్తున్నాను. ఏ పత్రిక చెప్పేటప్పుడైనా, ఏ గ్రంథం చెప్పేటప్పుడైనా దాని వెనకల ఆ ప్రవక్త కానీ ఆ భక్తుడు కానీ
నేను అపోస్తలుడు కానీ ఎందుకు రాయవలసి వచ్చిందో సుమారు పరిచయానికే కొన్ని సందర్భాల్లో నేను దినాల తరబడి టైం తీసుకున్న రోజులున్నాయి. అందుకే మీకు గుర్తుపెట్టుకోరు, పరిచయం కనుక సరిగా అర్థం కాకపోతే, పరిచయం సరిగా అర్థం కాకపోతే ఓబద్యా గ్రంథం ఒక అధ్యాయం. ప్రభు కిరణ్ గారు ప్రత్యక్ష సాక్షి కర్నూలులో, రవి కన్వీనర్ కూడా ఇక్కడే ఉన్నారు, రవి గారు రవి గారు ఒక్క అధ్యాయం ఓబద్యా గ్రంథం చెప్పడానికి 4 రోజులు తపస్సు చేశాను. ఎందుకు? ఆ గ్రంథం వెనకల హిస్టరీ తీయకపోతే ప్రజలకు క్లారిటీ ఉండదు. ఒక పబ్లిక్ మీటింగ్లో, జనరల్ పబ్లిక్ మీటింగ్లో గ్రంథం ఎత్తుకోవాలంటే దాని వెనకాల ఇంత వర్క్ చేసిండాలి నేను. ప్రతి పత్రిక, ప్రతి పుస్తకం, ప్రతి గ్రంథం వెనకల ఒక హిస్టరీ ఉంటుంది. అలాగే యోహాను సువార్తకు ఉంది, యోహాను పత్రికలకు ఉంది. అది మిస్ అయితే మాత్రం ఇలాంటి ప్రశ్నలు పడతాయి. ఇప్పుడు అదే యోహాను సువార్తలో మీకు 2 వాక్యాలు చూపిస్తున్నా నేను. మొదటి అధ్యాయం 1వచనములో ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. అక్కడ కనపడుతున్న వాక్యం వేరు. ఆ వాక్యమైన యేసు ప్రభు అపోస్తలులకు ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యమై ఉన్న ఆయన అపోస్తలులకు ఇచ్చిన మరొక వాక్యం ఉంది. ఆ వాక్యమే యేసు ప్రభు అనే వాక్యం. అపోస్తలులకు ఏ వాక్యం అయితే ఇచ్చాడో ఆ వాక్యమే యెహోవా దేవుని మాట. యేసు ప్రభు ఎవరు? మరి ఆయన కూడా వాక్యం ఉన్నదిగా. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుకి ఎన్నో పేర్లు, బిరుదులు ఆయన మెడలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఎన్నో బిరుదులు కలిగిన బిరుదాంకితుడు. యేసు ప్రభుకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. మీకు తెలిసిన కొన్ని బిరుదులు చెప్పండి, ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు. ఒకటి చెబుతాను, ఆయన సత్యవంతుడు వద్దు, పాత నిబంధన వద్దు, కొత్త నిబంధనే మాట్లాడుతున్నాం. ప్రకటన గ్రంథం చూద్దాం, 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. 11వ వచనం మైక్ అన్నగారి చేతిలో ఉందిగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను, దాని మీద కూర్చుని ఉన్నవాడు. ఎవరు దాని మీద కూర్చున్నది? నమ్మకమైన యేసుప్రభుల వారు. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. యేసుప్రభుకున్న పేర్లలో ఒక 2 పేర్లు చెప్పండి. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి సత్యవంతుడు ఏమిటది? ఆయన పేరు. నమ్మకమైన వాడు ఏమిటది? అను నామము గలవాడు. నామం పేరు. కొన్ని సందర్భాల్లో పేర్లే ఆయనకున్న బిరుదులు. అయిపోలేదు, 13వ వచనం కొద్దాం. అదే అధ్యాయం 11 అయిపోయి 13 కొద్దాం. చదువు 13 వద్దు, ఇప్పుడే డైరెక్ట్గా 16కి వెళ్దాం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఒక అధ్యాయంలో జస్ట్ ఒక 4-5 వచనాలు తీసుకొని మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, 4 పేర్లు చెప్పారు యేసు ప్రభుత్వ పేర్లు. 1 నమ్మకమైన వాడు, 2 సత్యవంతుడు, 3 రాజులకు రాజు, 4 ఇవన్నేంటి? ఆయనకున్న లక్షణాలను బట్టి, ఆయనకున్నటువంటి బిరుదులు, ఆయనకున్న నామాలు, ఆయనకున్న పేర్లు. ఆయన గుణాలే ఆయన పేర్లు అయ్యాయి, ఆయన గుణాలే ఆయన నామాలు అయ్యాయి, ఆయన గుణాలే ఆయన బిరుదులయ్యాయి. అర్థమైందా? సత్యవంతుడు ఎందుకు? ఆయన గుణం అది, గుణమే పేరైంది. నమ్మకమైన వాడు, గుణం అది, గుణమే పేరైంది. రాజులకు రాజు, ఆయన స్థితి అది, ఆ స్థితే ఆయన పేరైంది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేది కూడా ఒక పేరట. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు, కేవలం రాజులకు రాజు అనేది ఒకటి అనడం కాదు, ఆయన ఆయనకున్న పేర్లలో అదొకటి. ప్రభువులకు ప్రభు ఆయనకున్న పేర్లలో ఒకటి. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటాం కదా. అలా యేసు ప్రభుకున్న అనేక పేర్లలో మీకు విషయం చెప్పనా, కన్ఫ్యూజ్ అవుతారు కానీ అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మనం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నాను, యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మీరందరూ ఏమంటారు? ఆమె అనేది కూడా ఆయనకు ఒక పేరు, తెలుసా మీకు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం, మీరు 19 మళ్ళీ క్లోజ్ చేయకండి, వద్దాం అక్కడికి మళ్ళీ. ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం 14 వచనం చూద్దాం. 14, లవదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము. చెప్పు సంగతులు ఏమనగా, యేసు ప్రభువుకు నా పేర్లలో ఒక పేరేంట చెప్పండి. ఆమెన్. ఏంటి ఆమెన్ కూడా ఒక పేరేనా? అలాగదండి. యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నా అన్నది అందరూ ఏమన్నా ఇందాక ఏమన్నారు అందరు కలిసి. మరి ఈ ఆమెన్ ఏంటి? మీరు ఇప్పుడు అరిచి చెప్పిన ఆమెన్ ఏంటి? ఈ ఆమెన్ వేరు, ప్రకటన గ్రంథం 3:14 ఉన్న ఆమెన్ వేరు. ప్రకటన 3:14 ఉన్న ఆమెన్ ఒక పేరు. బైబిల్లో ప్రకటన 3:14 కనపడగా ఆమెన్ చాలా చోట్ల ఉంది. మళ్ళీ పాత నిబంధనలో ఆమెన్ ఉంది, కృత నిబంధనలో ఆమెన్ ఉంది. ఎక్కడ ఆమెన్లు కనపడినా అక్కడ యేసు ప్రభువుని చూడకూడదు. మళ్ళీ మీరు ప్రకటన గ్రంథం 3:14 ఉన్న ఆమెన్లో మాత్రమే ఆయన యేసు ప్రభు, మిగిలిన చోట్ల ఆమెన్ ఉంది. అక్కడ చూసుకున్న ఆమెన్ తీసుకుని యేసు ప్రభువు దగ్గరించకూడదు, విడగొట్టాలి. ఆమె ఎలాగైతే మనం విడగొట్టాలనుకుంటున్నామో, వాక్యమును కనబడిన ప్రతి చోట కూడా జాగ్రత్త వహించాలి. ఎలా జాగ్రత్త వహించాలి? ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఆయన గుణాలు. సత్యవంతుడు, గుణం. గుణమేమైంది? ఆయన నామమైంది. నమ్మకమైన వాడు, గుణం. గుణమేమైంది? ఆయన నామమైంది. రాజులకు రాజు, ఆయన స్థితి. ఆ స్థితి ఏమైంది? ఆయన నామమైంది. ప్రభులకు ప్రభు, ఆయన హోదాది. ఆయన హోదాని ఏమైంది? రైట్. ఇన్ని నామాలలో ఒక నామం చూద్దాం. అదే ప్రకటన గ్రంథం, అదే 19వ అధ్యాయము. 11 చూసిన మనం, 16 చూసిన మనం, ఒకసారి 13 చూద్దాం. ఇప్పుడు 13 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13 వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. నెక్స్ట్ మాట, మరియు దేవుని వాక్యము అనునామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అజ్జటి గంటలు ఏం చేయాలన్నమాట మీరు? దేవుని వాక్యము అనునామం ఆయనకు పెట్టబడి ఉన్నది. నామం, వాక్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? యెహోవా దేవుని నోటిలో ఉన్న మాట కాదు ఇది. యెహోవా దేవుని నోటిలో ఉన్న మాట కాదు. యెహోవా దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట ఏంటి? తండ్రి, నేను వారికి నీ మాటలు ఇచ్చి ఉన్నాను. నెక్స్ట్, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడే, ఆ వాక్యం ఆయన నోటనున్న మాట. మరి ఈశ్వరుడు ఎవరు? వాక్యము అను నామము కలిగిన వాడు. ఇప్పుడు ఆది కాండం మొదట, క్షమించండి, యోహాన సువార్త మొదటి వచనంలో అది ఎందుకు వాక్యం ఉండేను? నెక్స్ట్, వాక్యము దేవుడి యొక్క ఉండేను. నెక్స్ట్, ఆ వాక్యము దేవుడై ఉండే. వాక్యమే అనగలేదు, వాక్యమే అనగలేదు, వాక్యమే దేవుడై ఉండేనని అనలేదు. వాక్యము అనుంది కదా, నేను అదే చదువుతున్నాను. వాక్యము దేవుడై ఉండేను. కిందికి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరదారి. కనుక యోహాన సువార్త మొదటి వచనంకి వచ్చేసరికి అక్కడున్న వాక్యము నువ్వు అనుకుంటున్నట్టుగా, ఒకప్పుడు యెహోవా దేవుని లోపల ఉంది కనుక మాట, ఎగ్జాంపుల్ చెప్పావే, నాలో ఉంది మాట, బయటికి రానంత వరకు ఆ మాట నాలోనే ఉంటుంది, నాలో భాగమై ఉంటుంది అని చెప్పావే. ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ డిస్క్రిప్షన్ ఏం సెట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాక్యం వేరు. ఆది ఆదిందు వాక్యం ఉండని, వాక్యం దేవుడే ఉండని, వాక్యం దేవుడే ఉండనా కానీ ఇది యెహోవా దేవుని లోపల ఉన్న మాట అని ఒక వెళ్ళిపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. యేసు ప్రభుకున్న పేర్లలో వాక్యం అనేది కూడా ఒకటి ఉంది. ఆ చిన్న క్లారిటీ మీద ఎవరు ఉంటే అసలు పెద్ద సమస్య కాదు. క్లియర్? నీకేనే కాదు, క్లియర్ కాలేదు. మీరు ఎంతమంది క్లియర్ ఏందో చెప్పండి, తర్వాత ముందుకు వెళ్తాను. ఇప్పుడు నీకు ఏం క్లియర్ అవ్వలేదో నేను చెప్తున్నాను. అంటే ఒకటి భగవాన్, ఒకటి ఇంకొక మాట ఇక్కడ నేను ఒకటి చెప్తాను. హృదయ రహస్యాలు ఎదిగిన వాడు దేవుడు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి హృదయంలో ఏముందో ఆయనకు అన్ని తెలుసు. మనమందరం ఒక ఫ్యామిలీ, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. మనమందరం ఒక ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఒక విషయంపై ఒక పెళ్లి జరుగుతుంది అనుకో, నేను 20 చేద్దాం అనుకుంటున్నాను కొడుకు పెళ్లి, మా ఆవిడ వడ్డీ 25 చేద్దాం అనుకుంటున్నాను. అనంత మాత్రం ఇద్దరు శత్రువులు కాదుగా, కాదు కదా. అంతేకాని ఇక్కడ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ పక్కన పెట్టేస్తాం. అంటే నువ్వు తమ్ముడు కనుక చెప్తున్నాను, అంటే నేను అనుకున్నదే ఎలాగైనా అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ తప్పు అయిపోతే ఇది ఏదో ఇజ్జత్గా సమన్నాయి. నిజమండి, నాకైతే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఆత్మకు సంబంధించి, నేను అదే భయపడుతున్నాను. అందుకని నేను కూడా, నేను కూడా భగవాన్ నువ్వు కాకుండా ఎవరైనా ఉంటే నా క్వశ్చన్ వేరే ఉండే. కాకపోతే మనం కనుక నువ్వు చూసావు ఇంతకుముందు, నీ ఎదురుగానే ఎలా జరిగిందో చూసావుగా,
అదొద్దు. నేను అదే ప్రజలు చెప్పేది, ఈరోజు జరిగేది కుటుంబ సభ్యుల మధ్య. అందువల్ల అందరూ ఒక ఫ్యామిలీ. ఇక్కడ నీకు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. నాకంటే మనందరం కలిసి నా తప్పు అయితే నేను తప్పు అంటాను, కానీ నేను అడుగుతున్న క్వశ్చన్స్ ధర్మంగా ఉన్నాయో లేదో ఇంతమంది ఆలోచించాలి. అంటే నేను మొండికి వెళ్ళడం మంచిది కాదు, నువ్వు మొండికి వెళ్ళడం మంచిది కాదు. పంతాలు పట్టింపులు ఇక్కడ వద్దు, అసలు పక్కన పెట్టేస్తా. నేను చెప్పినటువంటి విషయం వచనం టు వచనం నీకు చూపించాను, కానీ యోహాన్ సువార్త ఎందుకు రాయబడిందో చెప్పలేదు. అక్కడికి రాలేదు పాయింట్, అక్కడికి వస్తాను కాసేపు అయిన తర్వాత. అంటే నువ్వు మొదటి యోహాన్ 5వ అధ్యాయం చూపించావు కదా, ఏసు దేవుని కుమారుడు అని విశ్వసించాలని అన్నావు కదా, దానంతటికీ నేను చిన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది నువ్వు మైండ్లో పెట్టుకుంటే ఇప్పటికీ కాదు, ఈరోజు నువ్వు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. పాయింట్ చెప్తున్నా నేను, వంశంలో 100 చెప్పాడు నేను ఒప్పుకోలేదు అని అనుకోవచ్చు. గుర్తుపెట్టుకో, ఈ మాట గుర్తుపెట్టుకో, లేకపోతే నేను బతుకున్నా బతకలేకపోయినా నీకు నేను ఇచ్చే సలహా నీ జీవితానికి ఉపయోగపడే అలాంటి సలహా ఇస్తాను ఇప్పుడు నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, తమ్ముడు చూపించిన ఇంకొక రకం చూపించి మళ్ళీ కదా వస్తాను. అది చదువుది యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అంటే అది కూడా క్వశ్చన్ వచ్చింది కనుక నాకు ఆన్సర్ చేసి ముందుకు వెళ్తాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడు అనే నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవరు? అది చూశారు కదా. అంటే తమ్ముడు అన్నది ఏంటంటే దేవుని కుమారుడు అని విశ్వసించాలి నువ్వు, దేవుడిని విశ్వసిస్తే ఎలా? అదే కదా నిన్ను భయపెట్టింది కూడా వచనం, నేను భయపెట్టిన వచనంలో అదొకటి. అందుకే యోహాను సువార్త ఎందుకు రాశారో తెలియాలి. ఇప్పుడు అంత భయం కలగడానికి గల కారణం ఏంటంటే అమ్మ, అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆలోచన, దేవుని కుమారుడని నమ్మకుండా పొరపాటునే దేవుడని నమ్మేస్తే నాకానికి పోతానే. దేవుడి కుమారుడని విశ్వసించమని చెప్పిన తర్వాత పొరపాటున దేవుడని నమ్మేస్తే దేవుడిని శిక్షిస్తాడేమో, అక్కడికి వెళ్ళిపోయింది. అసలు ఆ మాట ఎందుకు రాశారు, ఎందుకు రాయవలసి వచ్చింది, ఇది తెలియాలంటే అందరు గుర్తుపెట్టుకోండి, ఎవరు మిస్ అవ్వకండి పాయింట్, దయచేసి మిస్ అవ్వకండి. యేసు దేవుడి కుమారుడని కొల్లలు ఉన్నాయి రెఫరెన్స్, అపోస్తలు దాన్ని నిరూపించడానికి. నేనేమో ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నువ్వు అన్న 95% ఎన్నో చెప్పాను, చెప్పినంత మాత్రం ఆయన దేవుడు కారణం ఎక్కడ చెప్పలేదు సార్ నాకు ఇన్ఫర్మేషన్. ఎందుకు అపోస్తలు దేవుని కుమారుడు దేవుని కుమారుడని నొక్కి నొక్కి చెప్పాల్సి వచ్చిందో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపరచేదని. చూద్దాం ఒకసారి వచ్చిన ఇది మిస్ అవ్వకూడదు. భగవాన్ మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా సూచుకునుడి. ఏమిటా మోసము? అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. పలువురిని మోసపరచెదరు. 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వస్తారు. ఈ బతుకున్నప్పుడు చెప్పిన మాట యేసుప్రభు వారు, అపోస్తలులకు చెప్పిన మాట యేసుప్రభు వారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్పాడు ఇది? ఎందుకు చెప్పాడంటే యేసుప్రభు వస్తాడని, మెస్సీయ వస్తాడని, క్రీస్తు వస్తాడని, అదే ఏలైనగా మనం శిశువు పుట్టెను కుమారుడు గ్రహించబడను ఈ ప్రవచనాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలు నెరవేరుతాయని ప్రవక్తలందరూ కూడా ఎదురు చూశారు. మత్తయి సువార్త 13:16-17 ప్రకారం, మత్తయి సువార్త 13వ అధ్యాయము చూద్దాం. 16:17 అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరి చూడకపోయి, మీరు విను వాటిని వినగోరి వినకపోయి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రవక్తలుగా నిరీక్షించారు, రెఫరెన్స్ చాలా ఉన్నాయి. పేతురు గారు తన పత్రికల మొదటి అధ్యాయంలో 10వ వచనంలో ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలందరూ కూడా ఈ ప్రవచనము ఏ కాలంలో ఎట్టి కాలంలో సూచించుచున్నదో వాళ్ళ కాలాన్ని పరిశీలిస్తూ వచ్చారు. ఎందుకంటే ప్రవక్తలందరూ వారి కాలాల్లో ఇది జరిగితే చూద్దాం, ఆ అవిషక్తులు వాళ్ళ కాలంలో వస్తే చూసి ఆయన మాటలు విని తరించిపోదామని వాళ్ళందరూ చూశారు, కానీ అవలేదు. కానీ తీరా వచ్చాడు కన్యా మరియమ్మ గర్భాన ఆయన భూమి మీద ఆ గర్భం ద్వారా అడుగు పెట్టాడు. అయితే వింటాం జాగ్రత్త, అయితే ఆయన తండ్రి అయిన దేవుడు పంపిన పరలోకం నుండి వచ్చిన కుమారుడు అని పరిసయ్యులు లాంటి వారు విశ్వసించక
ఆ చుట్టూనటువంటి పెద్ద మనుషులు విశ్వసించక ఆయన్ని కేవలం ఏమిగా స్వీకరించారనంటే, యేసు అంటే ఒక నజరేయుడు, యేసు అంటే ఒక వడ్లవాడు, యేసు అంటే ఒక వడ్లవాని కుమారుడు, యేసు అంటే ఒక మరియ కుమారుడు, యాకోబు యోసే సీమోను యూదా అన్న వారికి సహోదరుడు అంతే. అంతేగాని పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన, ఉదాహరణకు యెషయా గారు చెప్పిన శిశువు పుట్టెను కుమారుడను గ్రహించబడెను ఆ మాట ఈ కనబడుతున్న ఈ నజరేయుడైన యేసుకు వర్తించదు. ఈయన వడ్లవాని కుమారుడు మాత్రమే, దేవుని కుమారుడు అయితే కాదు, ప్రవక్తలు చెప్పిన కుమారుడు కాదు. కుమారుడిని ముద్దు పెట్టుకుని నేనేడాలని కోపించిన వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలలో కనబడుతున్న కుమారుడైన కాదు. ఉదాహరణకు చూద్దాం, మత్తయిలో కూడా ఉంది, 13లోనే ఉన్నాం కనుక 13లోనే చూద్దాం. మత్తయి సువార్త 13:55 చూద్దాం. 55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు అంటే ఎవరి కుమారుడు అని అనుకుంటున్నారు ప్రజలు? యోసేపు కుమారుడు ఓకే, లేదా వడ్లవాణి కుమారుడు ఓకే, లేదా మరియ కుమారుడు ఓకే. సెల్ ఫోన్ సైలెంట్ పెట్టండి. వడ్లవాణి కుమారుడు ఓకే, మరియ కుమారుడు ఓకే, అంతేగాని దేవుని కుమారుడు అంటే మాత్రం ఒప్పుకో. వస్తాడు ఇంకా దేవుని కుమారుడు వస్తాడు ఇంకా. ఎప్పుడైతే ప్రజలు నమ్మవలసిన వాళ్ళని నమ్మలేదో, కొంతమందికి తెలివి ఎక్కువ ఉంటుందిగా, ప్రజల పల్స్ పట్టుకొని కదా వాళ్ళ బలహీనతనే క్యాష్ చేసుకునేటువంటి తత్వం ఈరోజు కాదు, తరతరాలుగా ఉంది. ఆ రోజు నేను చెప్పాడుగా, దురద చెవులు కలిగిన వారై జనులలా ఉంటారట, సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అలాంటి కథలు చెప్పేవాడిని పోగు చేసుకుంటారట. గొర్రె ఎవరు నమ్ముతుందట? కసాయి వాడిని నమ్ముతుంది. ఆ రీతిగా ఎప్పుడైతే యేసుప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయాడో, ఒకవైపు అపోస్తలులేమో మీరు చంపిన, మీరు సిలువ వేసిన యేసే దేవుని కుమారుడు అని వాళ్ళు ప్రకటిస్తుంటే, పక్కన అపోస్తలులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిసయ్యులు గారు వీళ్ళందరూ కూడా, నో, మనం సిలువ వేసినటువంటి ఆయన నజరేతులో ఉన్నాడు వాడు, లేకపోతే మరియ కుమారుడు, లేకపోతే వడ్లవాణి కుమారుడు, అంతేగాని అపోస్తలను ప్రకటించే యేసు క్రీస్తు కాదు. అపోస్తలులకు పరిసయ్యులకు మధ్య జరిగిన మొదటి శతాబ్దపు ఒక పోరాటమే. ఏమిటి చెప్పండి? నజరేయుడైన యేసే ప్రవక్తలు చెప్పిన క్రీస్తు, అది అపోస్తలుల బోధ. వీళ్ళేంటి? నజరేయుడైన యేసు మరియ కుమారుడు, లేదా యోసేపు కుమారుడు, లేదా వడ్లవాణి కుమారుడు, అంతేగాని అపోస్తలు చెబుతున్నట్టుగా ప్రవక్తలు చెప్పిన అధిపతి మెస్సీయా క్రీస్తు ఈయన కాదు. అందుకే వీళ్ళు నొక్కి నొక్కి, మేము ప్రకటించుచున్న యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. అందుకే రోమపత్రంలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, ఏ యేసు ప్రభు అని మేము ప్రకటించుచున్న యేసు. మొన్న ఆ గలిలో ఒకటి లేచాడు, నేనే క్రీస్తునని. ఆయన ప్రవచనం ముందే చెప్పాడుగా, అబద్ధపు క్రీస్తులు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు ఏం చేస్తారట? ఆ గల్లీకి ఒకటి లేచాడు, దొంగ క్రీస్తులు, దొంగ మెస్సీయలు ఊరికొకటి లేస్తున్నాడు. ఇప్పుడు ఇంతమంది మధ్య ఏ క్రీస్తుని క్రీస్తుని నమ్మాలి? వాళ్ళు వందలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు, కానీ ఒరిజినల్ మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడెవరు? అపోస్తలను ప్రకటిస్తున్న యేసు, యేసు. అందుకే వీళ్ళ బోధలకు ఒకసారి చూద్దాం, వాళ్ళ బోధలు ఒకసారి చూద్దాం, అపోస్తలుల బోధలు ఒకసారి చూద్దాం. ఎందుకంటే పాత నిబంధనలో రాజ్యం గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి కనుక. అపోస్తల కాలం 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇది ఇస్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి. ఎందుకు పేతురు గారు చెప్తున్నారు అక్కడ? వీళ్ళు ఎవరెవరో నమ్ముతున్నారు, లేకపోతే ఎవరైనా నమ్మట్లేదు, నమ్మాల్సిన ఆయన నమ్మకుండా సిలువ వేసేశారు. పుట్టగొడుగుల్లో పుడుతున్నారు చాలా మంది. ఇంత మందిలో మీరు ఎవరికి పడితే వాళ్ళకు ఓటేస్తే మాత్రం దిక్కు లేకోకుండా మీరు చావాల్సి వస్తుందని వాళ్ళ బోధ. ఇంకా కొన్ని చూద్దాం, అలానే ముందుకెళ్దాం. అపోస్తలులు ఏం ప్రయత్నం చేశారో మనం జాగ్రత్తగా చూడాలి. అదే అపోస్తలుల కార్యములు 17:17 2 చదువుకుంటూ ఉంటాం. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ పోరాటకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు, ఆ మాట చూడండి జాగ్రత్తగా,
నేను నీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, అందరూ క్రీస్తులు కాదు, మీ చుట్టూ చాలా మంది క్రీస్తులు వెలుస్తున్నారు ఈరోజు, కొత్త కొత్త దుకాణాలు పెడుతున్నారు, వాళ్ళెవ్వరు కూడా క్రీస్తులు కాదు. అసలు క్రీస్తు వచ్చాడు మీరు గుర్తించలేదు, మీరు చంపారు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆయనే మీ రారాజు, ఆయనే మీ ప్రభు, మీరు ఎవరెవరు నమ్ముతున్నారు? గుర్తుపెట్టుకోండి, అపోస్తలులు ఎదుర్కొన్న భయంకరమైన సమస్యలలో ఒక సమస్య ఇది, ఒక సమస్య ఉంది కాసేపటి తర్వాత వస్తాను. ఇప్పుడు యోహాను భక్తుడు ఏమని చెప్తున్నాడు చూద్దాం, అక్కడికి వద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయం 11 వచనం చూద్దాం ఒకసారి. 11, ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చేను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరిని అంగీకరించలేదు? తండ్రి అయిన దేవుడు పంపిన తన ప్రియ కుమారుని వాళ్ళు గుర్తించలేదు, అంగీకరించలేదు. ఎవరెవరు పట్టేసుకుంటున్నారు, ఎవరెవరు లేచేస్తున్నారు ఈరోజు? యోహాను సువార్త వ్రాయబడింది, యోహాను పత్రికలు వ్రాయబడింది ఎలాంటి వాతావరణంలో అడిగితే చుట్టూ అలుముకున్నటువంటి భయంకరమైన అపోస్తలుల ప్రయత్నం ఏంటో మీరు గుర్తించాలి. మీకు అంతెందుకు ఎగ్జాంపుల్ చెప్తాను, క్రొత్త నిబంధన ఏ పుస్తకంతో మొదలైంది? మత్తయ్య గారు ఎవరు? అపోస్తలుడు. ఆ అపోస్తలుడైన మత్తయ్య ప్రారంభించడంతోనే దేంతో ప్రారంభించాడు? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆ ఎవిడెన్స్ ఎందుకు? అబ్రహాము కుమారుడు ఎందుకు పరిచయం చేయాలి? ఒక మాట, ఇప్పుడు దేవుని కుమారుడేగా మనం మాట్లాడుకుంటే, దేవుని కుమారుడు. మరి మత్తయ్య గారు అబ్రహాము కుమారుడు ఎందుకు చెప్పాలి, దావీదు కుమారుడు ఎందుకు చెప్పాలి? డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అది. నేను కూడా అంటాను, నేనే క్రీస్తున్నాను ఈరోజు అంటే సరిపోతుందా? ప్రూఫ్, ఆ ఎవిడెన్సే మత్తయ్య గారికి చూపిస్తున్నాను. ఏమని? పాత నిబంధనలో అబ్రహాము గారికి వాగ్దానం చేయబడింది, నీ సంతాన మూలముగా భూలోక వంశములనియు ఆశీర్వదించబడును. అది అబ్రహాము గారికి ఇచ్చాడు. దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సింహాసనము నిత్యము నిలుచును. అంటే యేసుక్రీస్తు వారు వస్తే ఎక్కడి నుంచి రావాలి? అబ్రహాము సంతానమై దావీదు వంశంలో రావాలి. ఆ ప్రూఫే. అంటే అపోస్తలులు ఏం ప్రయత్నం చేశారో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు. అపోస్తలులు వాట్ డిడ్ దే ట్రై టు ప్రూవ్? వాళ్ళు ఏం నిరూపించాలని ప్రయత్నం చేశారు? మేము మీకు ప్రకటిస్తున్న యేసే అబ్రహాము సంతానంలో వచ్చినవాడు, మేము మీకు ప్రకటిస్తున్న యేసే దావీదు వంశంలో వచ్చినవాడు, రాజుగా వచ్చినవాడు. అందుకే మత్తయి సువార్త ప్రారంభంలో కనిపించే వంశావళి రాయల్ వంశం అని గుర్తుపెట్టుకోండి. అబ్రహాం ఇస్సాకును కనండి, ఇస్సాకు యాకోబును కనండి, యాకోబు 12 మంది కుమారులు అందరూ యూదానికి కనండి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసరికి దావీదు దగ్గరకు వచ్చేసరికి ఏమని చెప్తాడు చెప్పనా? యెషయి రాజైన దావీదును కనెను, రాజు అనేది స్పెసిఫిక్ గా మాట్లాడతాడు. చూడండి మత్తయి సువార్తలు, మత్తయి సువార్త యెషయి 6 వచనం, రాజైన దావీదే. రాజైన ఎందుకు అనాలి? ఇక్కడ నుంచి మీద రాజులు వస్తారు. దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబాము కనెను, రెహబాం అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాత్ యెహోరామును కనెను. అలా అందరు రాజులే, వాళ్ళందరూ కూడా ఆ రాజుల వంశములో వచ్చిన రాజే నేను మాట్లాడుతున్న క్రీస్తు అని మత్తయి గారు నిరూపిస్తున్న విధానం. అపోస్తలులు ఎందుకు సువార్తలు రాశారో, అసలు మత్తయి సువార్త ఎందుకు రాశాడు? ఆయన చేసిన కార్యాలన్నీ డాక్యుమెంటల్, ఇది నేను చెబుతున్నది తప్పని మీరు ఎవరైనా చెప్తారేమో రండి అన్నట్టు ఉంది ఆ సువార్త, మత్తయి సువార్త. ఒక్కొక్క అపోస్తలుడు వాళ్ళు చేసిన విశ్వ ప్రయత్నాలు భయంకరమైన తప్పుడు బోధలు. ఎందరో ఇద్దరో క్రీస్తులు వచ్చేసారు, అందరు క్రీస్తుల్లో వాళ్ళు ప్రకటిస్తున్న యేసే క్రీస్తు అని చెప్పడానికి ఎవరిని పడితే వారు నమ్మకండి. జాగ్రత్త, మా ఊర్లో కూడా ఒకడు లేచాడు క్రీస్తని, మా పక్కూరులో ఒకడు లేచాడు, మా బాబాయ్ ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు వాడు క్రీస్తని అంటున్నాడు. అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు నువ్వు అంటున్న మొదటి యోహాను 5:5 చదివి, యోహాను మొదటి పత్రిక 5:5 యేసు, ఏ యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి? అపోస్తలుని ప్రకటిస్తున్న యేసే దేవుని కుమారుడు అని నమ్మాలి. ఆయన మాట్లాడుతుంది ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి సందర్భంలో మేము ప్రకటిస్తున్న యేసే దేవుని కుమారుడు, ఎవడు పడితే వాడు వచ్చి
నిన్ననే మా దగ్గరకు వచ్చాడు ఆయన అసలు క్రీస్తు. ఈ రోజు కూడా కనపడుతున్నారు మా ఎదురుగా, కనపడుతున్నారా లేదా చెప్పండి. ఇప్పటికీ వస్తున్నారు, మేమే క్రీస్తులము, పాలూరులో ఉన్నాడు క్రీస్తు, పాలాభిషేకం కూడా చేస్తున్నాం మన వీడియోలు కూడా ఉన్నాయి. 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఆయన బ్రాండ్ నేమ్ ఉపయోగించుకొని దొంగ తయారవుతుంటే ఆ టాపిక్ హాట్ గా ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఎంతమంది లేవలేదు క్యాష్ చేసుకోవడానికి. దొంగ క్రీస్తుని ఎవరు నమ్మకండి, అపోస్తలమైన మేము ప్రకటించే యేసే పాత నిబంధన చెప్పబడిన కుమారునిగా చెప్పబడినటువంటి ప్రవచనానుసారమైనటువంటి క్రీస్తు. అది ప్రయత్నం. ఇది ఫ్లాష్ బ్యాక్. 2, ఒక మాట, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించిన. ఎందుకు రాశాడు శరీరధారి అయి ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? సెకండ్ పాయింట్ చెప్తున్నాను మీకు. అపోస్తలు ఎదుర్కొన్న మొదటి పాయింట్ ఏంటి, నజరేయుడైన యేసు దేవుని కుమారుడు కాదు అని చెప్పే దొంగలు చాలా మంది ఉన్నారు. 100 మంది దొంగలు అంటే ఒక్క అపోస్తలు. మీకు రేషియో చెప్తున్నాను, ఆ ఒక్క అపోస్తలుడు ఇంతమందితో కొనడాల్సి వచ్చింది. ఒకవైపు ఆ పోరాటం అయితే, రెండు ఇంకొకటి చెబుతాను. ఆ రోజుల్లో ఒక సిద్ధాంతం ఉండే, దీని పేరే గ్నోస్తిక సిద్ధాంతం. ఏమిటది విన్నారు లేదా? నాస్తిక సిద్ధాంతం కాదు, గ్నోస్తిక సిద్ధాంతం, నాస్తిసిజం అంటారు దీన్ని. ఇది గుర్తుపెట్టుకోవాలి. యోహాను గారు ఎక్కువ పోరాడింది వీళ్ళతోనే. గ్నోస్తిక సిద్ధాంతం అంటే గుర్తుపెట్టుకోండి మీరు. నాకు అది మళ్ళీ చెప్తున్నాను, నేను ఫ్యూచర్లో చెప్దాం అనుకున్నాను ఈ యోహాన్ సువార్త సందర్భం వచ్చిన చెప్తున్నాను. గ్నోస్తిక సిద్ధాంతం అంటే మొదటి శతాబ్దంలో ముఖ్యంగా గ్నోస్తికులు అని తిరిగేవాడు. వీళ్ళు ఎవరంటే, ఈ ప్రపంచాన్ని చేసింది మనమందరము గొప్ప దేవుడు అనుకుంటున్న ఆ దేవుడుగా, ఈ ప్రపంచాన్ని కలుగజేసిన మరొక అదృశ్య శక్తి ఉంది. ఆ అదృశ్య శక్తి కూడా దేవుడే, కాకపోతే మంచి దేవుడుగా. ఒక పాప భూయిష్టమైనటువంటి దేవుడు ఈ ప్రపంచాన్ని కలుగజేశాడు, అందుకే ఈ ప్రపంచంలో పాపం ఉంది. అసలు దేవుడు ఉన్నాడు, అసలు దేవుడు చాలా మంచోడు. ఆ మంచోడికి ఈ ప్రపంచానికి సంబంధం లేదు, ముఖ్యంగా ఈ శరీరముతో సంబంధం లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఈ శరీరముతో సంబంధం లేదు. లోపల ఒక ఆత్మ అనేది ఏదైతే ఉందో ఆ ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మంచి దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి. ఆ ఆత్మ మంచి దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఆ మార్గం లేదు, మా దగ్గరే ఉంది అని గ్నోస్తికులు తిరగడం మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోవాలి, గ్నోస్తికులు రాసుకోండి, గ్నోస్తికులు. అయితే ఈ గ్నోస్తిక సిద్ధాంతానికి ఆకర్షింపబడిన వాళ్ళు అన్ని మతాలలో ఉండేవారు. ఆ రోజుల్లో అన్ని మతాలలో ఉండేవారు. ఆ అన్ని మతాలలో ఉన్న వారిలో ఒకరు, కొంతమంది క్రైస్తవులు. ఎవరు? కొంతమంది క్రైస్తవులు గ్నోస్తిక సిద్ధాంతానికి ఆకర్షితులై ఆలోచించి, అంటే పరిశుద్ధుడు ఎప్పుడు కూడా ఈ పాప భూయిష్ట లోకానికి పరిశుద్ధునికి సంబంధం లేదు, వీళ్ళు అలా ఆలోచించడం మొదలుపెట్టారు. గ్నోస్తిక సిద్ధాంతం విని కొంతమంది క్రైస్తవులు దాన్ని ఆలోచించడం మొదలుపెట్టి, అసలు దేవుడు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ లోకంలో నుంచి లోకానికి ఎవరు కూడా రారు. కానీ అపోస్తలులు చెప్తున్నారు యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చాడని. యేసుక్రీస్తు అన్న ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు అన్నవాడు పరలోకం నుంచి పాపభూయిష్టమైన లోకానికి రాడు. అందుచేత అపోస్తలుల బోధ తప్పు. ఎవరంటున్నారు ఈ మాట? గ్నోస్తికులు కాదు, గ్నోస్తిక సిద్ధాంతానికి ఆకర్షితులైన కొంతమంది క్రైస్తవులు. వీళ్ళేం చేశారంటే కొత్త సిద్ధాంతాన్ని తెరలేపి వీళ్ళు సంఘాలకు వచ్చి ప్రకటిస్తున్నారు. ఏమని? మనం ఇంతవరకు విన్నట్టుగా అపోస్తలు చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు అన్న ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాలేదు, యేసుక్రీస్తుకు శరీరానికి సంబంధం లేదు అన్నప్పుడు సంఘస్థులు ప్రశ్నించారు. ఏమని? అలాగైతే సిలువ మా కళ్ళ ముందు వేశారు, లేకపోతే మా వాళ్ళు చూశారట అని చెబుతుంటే అక్కడే మీరు గమనించాలి, ఆయన నిజంగా వచ్చి నిజంగా కనబడి నిజంగానే సిలువ వేయబడిన వాడు కాదు. గుర్తుపెట్టుకోవాలి, నిజంగా సిలువ వేయబడిన వాడు కాదు. ఆయన వచ్చినట్టుగా శరీరంలో ఉన్నట్టుగా సిలువ వేయబడినట్టుగా ప్రజలకు కనబడినట్టుగా కనబడి భ్రమపరచెలిపోయాడు. కనబడినట్టుగా చూపించెలిపోయాడు ఆయన శక్తి చేత. నిజంగా యేసుప్రభు సిలువ వేయబడలేదు, నిజంగా ఆయన రక్తం దాచలేదు, అసలు శరీరమే తాల్చుకోలేదు అనే క్రైస్తవ్యంలో నుంచి పుట్టిన మరొక సిద్ధాంతం. దీని పేరే డాసిటిజం. ఏంటది డాసిటిజం? ఎక్కడి నుంచి పుట్టింది డాసిటిజం? నాస్టిసిజంలో నుంచి పుట్టింది, గ్నోస్తిక సిద్ధాంతంలో నుంచి పుట్టిన ఒక డాసిటిజం అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతం ఇది, క్రైస్తవ సిద్ధాంతం. వీళ్ళు ఏం చెప్తున్నారు చెప్పనా? యేసుక్రీస్తు
శరీరధారిగా రాలేదు. యేసుక్రీస్తుకి శరీరానికి సంబంధం లేదు. యోహాను భక్తుడు ఈ దొంగల మాటలు వినకండి, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, దానికి సాక్షులం నేను. చూద్దాం కొన్ని వచనాలు. యోహాను 2వ పత్రిక, మొదటి పత్రికలో ఎందుకు ఆ మాట అన్నాడు తెలియాలంటే అన్ని పత్రికలు అన్ని సువార్తలు పక్కన పెట్టుకొని మనం చదువుకోవాలి. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం, యోహాను భక్తుడి పత్రిక రాసేటప్పటికి ఎవరు తిరుగుతున్నారంట సమాజంలో? యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. గనుక మేము ఈ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. క్రీస్తు బోధ ఎందు విడిచి ఉండక దాన్ని విడిచి ముందుకు నాకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఏమిటది క్రీస్తు బోధ అంటే అర్థం ఏంటి? ఆయన శరీరధారిగా వచ్చాడు. అపోస్తలుడు చెప్పింది ఏంటి? యోహాను గారు వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య బసించను. ఎందుకు చెప్పాలి శరీరధారిగా వచ్చాడని? ఎందుకు చెప్పాలి యోహాను భక్తుడు? ఈ దొంగల మాటకు బలైపోతున్న ఎన్నో సంఘాలకు సంఘాలు కూలిపోతున్నాయి. ఆ సంఘాలు అనేటివి నిలబెట్టాలంటే అపోస్తలు, ఎవరు అపోస్తలు? కన్నవాటిని విన్నవాటిని ప్రత్యక్షంగా చెప్పేవారు. మీకు అర్థమవుతుందో మీకు అర్థమవుతుందో లేదు, అపోస్తలు ఎవరితో పోరాటం చేశారనుకుంటున్నారు? ఒకవైపు ఏమో అసలు ఆయన దేవుని కుమారుడే కాదని చెప్పేటోళ్ళు కొంతమంది పరిశీలన బోధ, మరొకరేమో గ్నోస్టిక్ సిద్ధాంతం తెచ్చుకొని డాసిటిజం అనేటువంటి కొత్త సిద్ధాంతానికి తెరలేకపోతే వీళ్ళతో పోరాటం. వీళ్ళుండేది 10 మంది, 10 మంది, 12 మంది, అక్కడ 100లో తయారు అవుతున్నారు. యుద్ధం ఎలా ఉందో పోరాటం ఎలా ఉందో మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంశకులు ఎంతమంది అట? అనేకులు బయలుదేరి కొందరు ఫైట్ చేస్తున్నారు వీళ్ళతో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నెక్స్ట్ మంత్ యూదా పత్రిక చెప్తున్నాను పక్కనే గంగవరంలో ఈ గ్నోస్టిక్ సిద్ధాంతం తెచ్చిన డాస్టిక్స్ వెళ్ళి ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుకునుచు మన ద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును వారు ఏం చేస్తున్నారట? విసర్జించుచున్నారు. ఎందుకు విసర్జించడం? యూదా పత్రిక ఏంటనుకుంటున్నారు? వ్యభిచారం చేసిన తప్పు లేదని చెప్పే వ్యభిచార బోధకుల సంఘాలను జరబడి ఉన్నారు. ఎవరు ఆ వ్యభిచార బోధకులు? డాసిటిక్స్. శరీరముతో తప్పు చేసిన ఆ మహిమ గల దేవుడు ఏమనడు, ఎందుకంటే శరీరానికి ఆయనకి సంబంధం లేదు. ఆ సిద్ధాంతం వెళ్ళిపోయింది. అపోస్తలు ఎంత సీరియస్గా పోరాడుతున్నారు. వద్దాం ఇప్పుడు తమ్ముడు లేవదీసిన 5వ అధ్యాయం చదివేటప్పుడు ముందుగా 1వ అధ్యాయం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది ఉంటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది అంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవ్వాలి? నమ్మట్లేదు. అపోస్తలు ప్రకటిస్తున్న యేసే, ప్రవక్తలు చెప్పిన దైవ కుమారుడు, ప్రవక్తలు చెప్పిన మెస్సీయా, నమ్మట్లేదు. అందుకు ఏం చెప్తున్నాడు ఆయన? ఆది నుండి ఏది ఉండేనో, ఆదిలో ఉన్నదే కదా, ఆది నుండి ఏది ఉండేనో, జీవవాక్యం అది, ఆది వాక్యం ఉండేనో. చూస్తున్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం, 2 కలిపి ఆలోచించండి ఒకసారి. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆదిలో ఉన్నది కాదు, ఆది నుండి ఉండినది, ఆదిలో మాత్రమే ఉండినది కాదు, ఆది వాక్యం ఉండేను అనగానే ఒకప్పుడు ఉండేను ఇప్పుడు కాదనడానికి వీల్లేదు. అక్కడ ఏమన్నాడు? ఆదిలో ఉండిందే కాదు, ఆది నుండి ఉండినది. ఆది నుండి ఏది ఉండేనో. నెక్స్ట్, మేమేది వింటిమో, ఆ మాట ఎందుకు అనాలి? కన్నులారా ఏది చూచితం ఎందుకు అనాలి? నమ్మట్లేదు దొంగలు చాలా మంది. ఇంకా ఏది నిదానించి, మేమేదో అలా గ్లాన్ అలా చూసి వెళ్ళిపోయిన వాళ్ళం కాదు, నిదానించి కనుగొన్నాం. ఇంకా మా చేతులు తాకాయట వాక్యాన్ని ఏం చేశాయి? తాకడం అంటే వీళ్ళు చెప్తున్నారు శరీరం లేదు పాడు లేదు అలా కనబడ్డాడు అంతే, అది ఒరిజినల్ శరీరం కాదు. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ అని ఉంటుందండి,
టామ్ అండ్ జెర్రీలో టామ్ అంటే ఎవరు? పిల్లి. జెర్రీ అంటే ఎవరు? ఎలుక. టచ్ చేయండి, దొరకవు. టామ్ నిజం కాదు, జెర్రీ నిజం కాదు, కానీ టామ్ కనపడుతుంటుంది, జెర్రీ కనపడుతుంటుంది. ఆ రీతిగా యేసు క్రీస్తు అలా కనబడిపోయాడు. అది డాస్టిజం. అందుకు చెప్తాను, మా చేతులు తాకాయి. మీరు ఎవరైనా టామ్ను తాకారా? జెర్రీని తాకారా? మిక్కీ మౌస్ను తాకారా? అవి ఉంటే కదా రాకడానికి. కానీ మా చేతులు ఏం చేస్తాయి? నిదానించి మా చేతులు దానిని తాకి చూచడం, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. మేము చూసే, మేము చూసిన వాళ్ళము, విన్న వాళ్ళము, తాకిన వాళ్ళు. ఎవరు నమ్ముతారు మీరు? అది ప్రశ్న. అపోస్తలుడు వేస్తున్న ప్రశ్న. ఎవరు నమ్ముతారు? చూడనోడు చెబుతున్నాడు, ఇదో మా ఈయనే క్రీస్తని. ఈ చెవులతో విననోడు చెబుతున్నాడు, ఈయనే క్రీస్తని. చేతులతో తాకనోడు చెబుతున్నాడు, మా ఇంటి పక్కన ఉన్న అసలు క్రీస్తని. బాబాలు వీళ్ళందరూ, స్వాములు వీళ్ళందరూ. ఆ స్వాములను నమ్మకండి. ఒకే ఒక్కడు మేము చెబుతున్నాము. నువ్వేలా చెప్తావంటే మేము చూచినోడు, తాకిన వాడు. మత్తయ్య గారు ఏం చెప్తున్నారు? డాక్యుమెంటల్ ఎవిడెన్స్. యోహాన్ గారు ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం ఏంటో మీకు తెలియాలి. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. ఏంటి వాళ్ళ పోరాటం అని చెబుతూ 5వ అధ్యాయానికి వచ్చేసరికి, జాగ్రత్త, మేము ప్రకటిస్తున్న యేసుని దేవుని కుమారుడు అని నమ్మకపోతే మీరు లోకాన్ని జయించిన వారు కాదు. అది ఆయన ఉద్దేశం. అంతేగాని ఆ మాటను పట్టుకొని పొరపాటున మీరు దేవుడు అంటారేమో జాగ్రత్త అర్థానికి పోతాండి కదా. అది వేరు, ఇది వేరు. అది వేరు, ఇది వేరు. ఆ సందర్భం తెలియాలి మనం, ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. అపోస్తలుడు ఏ వాతావరణంలో ఉన్నారు, ఎందుకు రాశారు, ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ పత్రికలు. నేను ఎన్ని విన్నా అన్నావు కదా, మరి గ్నోస్టిక్ సిద్ధాంతం. అసలు గ్నోస్టికుల టైటిల్ ఏంటమ్మా? గ్నోస్టికుల ఆరాటం, క్రైస్తవుల పోరాటం. టైటిల్ అది రెండేళ్ళు నేను చెప్పాను మెసేజ్. అందుచేత ఒకటి అందరూ చెప్తున్నాను, వేదిక మీరు ఉన్న వాళ్ళు, కింద ఉన్నవాళ్ళందరికీ కూడా, అదేందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అని ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. స్వకీలు గుర్తించలేదు, లోకమేమో తెలుసుకోలేదు, స్వకీలు గుర్తించలేదు. కానీ నమ్మాల్సింది మాత్రం మీరు ఆయన. అది వాళ్ళ ఆరాటం, వాళ్ళ పోరాటం, వారి తపన. నమ్మాల్సిన నమ్మట్లేదు వీళ్ళు. ఆయన్ని సిలువ వేసేసరే ఆ యోహాను సువార్తలో యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ ఏ ఊర్లో ఏం చేశాడు, కాణంలో జరిగింది ఎందుకు రాయాలి? ఎవిడెన్స్. ఇసురుతున్న సవాల్ ఏంటంటే, మేము ప్రకటిస్తున్న యేసు క్రీస్తు అని ఇన్ని చూపిస్తున్నామో, వాళ్ళు ఒక ఎవరైతే దొంగలు తిరుగుతున్నారో ఒక్క ఎవిడెన్స్ చూపించమని చెప్పండి. ప్రవక్తలు ప్రవచించిన క్రీస్తులు వాళ్ళేనని, ఒక్క లక్ష ఒక్క ప్రవచనం నెరవేరినట్టు వాళ్ళు చూపించమని చెప్పండి అని అపోస్తలు ఆనాటి విరోధులకు విసురుతున్న సవాలు. పత్రికల వివరణ, సువార్త వివరణ ఇచ్చినప్పుడు చెప్పాల్సిన మెసేజ్. ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ కోసం ఇంకా చెప్తున్నా. భగవాన్ ఇప్పుడు అడుగు, మీకు ఒక రెండు విషయాలు చెప్పాలి. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలంటే, ఫస్ట్ ఒక విషయం అన్న నాకు చెప్పినప్పుడు అది దానికి క్లియర్ అవ్వలేదనుకో, నేను క్లియర్ అవ్వలేదు అని చెప్పాననుకో అన్న బాధపడతాడని చెప్పేసి నేను ఈ మాట చెప్పాను అనుకోండి, నన్ను నేను మోసం చేసుకున్నవాడిని. నేను ఫ్యూచర్లో నేను కూడా ఖచ్చితంగా మీ అందరికంటే అని చెప్పను, కానీ మీలో ఒకడిగా వాక్యాన్ని భయపడేవాడిని గనక. ఇదొకటి. రెండోది, క్రీస్తు దేవుడు కాదు అని చెబుతున్న నేను క్రీస్తులో 100% దైవత్వం ఉందని నిరూపిస్తాను. నేను క్రీస్తు దేవుడు కాదు అంటున్నానంటే దైవత్వం లేదు అని చెప్తున్నానని కాదు దాని అర్థం. దైవత్వం 100% దైవత్వాన్ని చూపించిన దైవ కుమారుడు అని చెప్పాను నేను. ఎక్కడికైనా దేవుని భూలోకానికి వచ్చి చూపించింది ఎవరు అని అంటే తన ప్రవర్తనలో క్రీస్తు ఒక్కడే అని చెప్తాను. అయితే ఇక్కడ అన్నగారు మాట్లాడినటువంటి మాటల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు, లేదంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవుడు అని చెప్పటానికి
లేదంటే ఈ వచనాన్ని దాటటానికి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అది కరెక్ట్గా అనిపించట్లేదు. ఒక మాట ఏంటంటే, వాక్యమే దేవుడు. వాక్యం అన్నాక ఏ వాక్యం అని, వాక్యానికి రెండు రకాలైనటువంటి వాక్యాలను చూపించడం కూడా అన్నయ్య చేశారు. అయితే వాక్యం అనగానే కేవలం మాట అని కాకుండా దేవుడు మాట్లాడే మాట శక్తిమంతమైనది, శక్తి కలిగినది. దేవుని నోట నుండి బయటకు వచ్చిన మాట క్రీస్తు అయితే అదే నోట నుండి బయటకు వచ్చిన శ్వాసే ఈనాడు మనుషులందరూ. ఒకే ఒక నరుడుగా ఆనాడు శ్వాస తన నోటి ఊపిరిని ఊదితే ఈనాడు మనం అందరం ఇంతమంది ఉన్నాం. గనక సత్యం వాక్యం, ఇక్కడ వాక్యం ఇచ్చేస్తే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభులు ఎవరు అంటే, ఇక్కడ ఉండిపోయి అక్కడ లేకుండా వెళ్ళటానికి ఆయన ఒక స్థిరత్వం కలిగినటువంటి లేదంటే భౌతికమైనటువంటి వ్యక్తి అన్నట్టుగా నేనైతే అనుకోవట్లేను. గనక అది నాకు సబబుగా అనిపించట్లేదు. రెండోది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు కూడా దేవుడు అని నమ్మాలా, యేసుక్రీస్తే దేవుడు అని నమ్మాలా, లేకపోతే ఇప్పుడు మాట్లాడినటువంటి వివరణ అంతా యేసుక్రీస్తు దేవుడు అని చెప్తుందా? ఈ విషయాలు నాకు క్లారిటీ కావట్లేదు. ఏదో పోనీలే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉంటే నన్ను నేను మోసం చేసుకునేవాడిని, లేదంటే నేను అడిగేటటువంటి ఉద్దేశం నాకు లేకపోతే నేను సైలెంట్గా ఉండేవాడిని. కాబట్టి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సరే ఈ విషయం, ఈ వివరణ, ఈ వాక్యాన్ని దాటడానికి నాకైతే స్టెప్గా అనిపించలేదు. కానీ ఒకటి, యేసుక్రీస్తును దేవుడు అని అంటే, ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు అని మనం ఒప్పుకుంటున్నట్టు అవుతుంది కదా. బైబిల్లో ఎక్కడ ఇద్దరు దేవుళ్ళ ప్రస్తావన అనేది లేదు కదా. దేవుడు ఒక్కడే అని చెప్తుంది కదా. మరి యేసుక్రీస్తును కూడా దేవుడు, ఎందుకంటే అన్నగారు చెప్పినటువంటి ఆ సబ్జెక్ట్లో చాలాసార్లు యేసుక్రీస్తు కూడా దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడు అని వినటం నేను చూశాను. అన్నతో పాటుగా ఇంకో దాదాపుగా ఒక నియర్ టు 9-10 మెంబర్స్ మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా అనేటటువంటి సబ్జెక్టు. నేను వారిని కూడా ఎంతో కొంత అభిమానించేటటువంటి వ్యక్తులే. వాళ్ళందరి సబ్జెక్టు కూడా నేను తీసి విన్నాను, ఇది క్లారిఫై అవటం కోసం అని చెప్పేసి అందరిది విన్నాను. అందరు చెప్పింది ఒకటే, యేసుక్రీస్తు వేరు, తండ్రినే దేవుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని చెప్పటం. ఆ తర్వాతకు వచ్చేసి ఫైనల్గా దేవుడు ఒక్కడే అని చెప్పటం, తర్వాత క్రీస్తు కూడా దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అని చెప్పటంతో నాకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, దేవుడు అంటున్నప్పుడు ఏదేమైనా ముగ్గురు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు కదా అని అంటే, లేదు దేవుడు ఒక్కడే అని చెప్పారు చాలామంది, ఈ ముగ్గురిని మాత్రం వేరువేరుగానే చూపించారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరిని దేవుడు అనే లెక్కలో చేర్చడానికి వీలు పడనంత చిన్న దేవుళ్ళ, లేకపోతే కౌంటర్కి తీసుకోకూడదా? ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే, తండ్రి అయిన దేవుడు ఒకరు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు, కుమారుడైన దేవుడు ఒకడు ముగ్గురు అన్నప్పుడు, ముగ్గురు కలిపితే ముగ్గురు అవుతారు కదా, 1+1+1=3 అవుతుంది, కానీ 1 ఎట్లా అవుతుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది. నా ఆలోచనలు చెప్తున్నాను, ఇక్కడ చెప్పకపోతే అన్న ఈరోజు చెప్పలేడు, నేను అలానే ఉండిపోతాను, అన్న ఇలానే ఉంటాడు. అందుకోసమే చెప్తున్నాను, దేవుళ్ళు బైబిల్ ప్రకారంగా ఒక్కరే కదా. అయినప్పుడు మనం క్రీస్తును కూడా కొన్ని కారణాలను బట్టి దేవుడు అని చెప్తే ఇద్దరు దేవుళ్ళు అవుతుంటారు. మరి ఇద్దరు దేవుళ్ళు అని కూడా చెప్పట్లేదు అన్నప్పుడు, దేవుళ్ళ లెక్కలో చేర్చలేనంత చిన్న దేవుడా క్రీస్తు, క్రీస్తుని ఎందుకు దేవుడు అంటున్నట్టు? ఈ మాట ఎందుకు, నేను ఎందుకు అభ్యంతర పడుతున్నానంటే, సమాజంలో దేవుళ్ళు ఒక్కడే అని చెప్పడానికి మనకు ఆధారం లేకుండా పోతుంది అని అనిపిస్తుంది. ఎన్నో చోట్ల నేను సువార్తకు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు అని చెప్పాను అనుకో, ఆ తర్వాత దేవుడు ఒక్కడే అని ఖచ్చితంగా చెప్తుంటాం. మరి దేవుడు అయినప్పుడు మళ్ళీ తండ్రి అని గురించి కూడా చెప్పక తప్పదు. చెప్పాలన్నప్పుడు మరి ఈయన ఏ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అంటే, ఇద్దర ఇంతకుముందు ఒకటే అని చెప్పావు కదా, ఇప్పుడు ఇద్దరు చెప్తున్నావు ఏంటి నువ్వు అంటాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని పరిచయం చేస్తే ముగ్గురు అంటాడు, నువ్వు చెప్పింది నీకే సరిగ్గా అర్థం కావట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. దీనికంటే లోకంలో వాక్యానుసారంగా కాకపోయినను యేసుక్రీస్తే యెహోవా దేవుడు,
యెహోవ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు అని త్రిత్వ సిద్ధాంతం ఒకటి లోకంలో ప్రచారంలో ఉంది. క్రైస్తవ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1:1:1 అని వాళ్ళ లెక్కలు వాళ్ళు చూపిస్తున్నారు. సో లెక్క తప్పైనా అదే కరెక్ట్గా అన్నట్టుగా ఉంది, కానీ మనం దాన్ని స్వీకరించాం. స్వీకరించడానికి ఏం కరెక్ట్గా లేదు వాక్యానుసారంగా. మనది ఏంటంటే 1+1+1=3 కాకుండా 1 అని చెప్తున్నాం. కాబట్టి దేవుడు ఫైనల్గా మన ప్రపంచానికి ఏమని చెప్పాలి, మనం ఏమని విశ్వసించాలి అనేటటువంటి దానిపైనే నాకు ఉన్నటువంటి ఇప్పుడు భగవాన్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అండ్ ఏంటంటే, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న ఎవరైనా అలానే ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు వారు దేవుడు అని లేకపోతే ఇవన్నీ ఆలోచించాలి. అనకు వస్తాను నేను తప్ప వేరొక దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని ఎక్కడ చాలా చోట్ల ఉందన్నట్టుగా చెప్తున్నారు. నేను బైబిల్ చదివాను 7 times 7-8 times ఉంది. ఏమని చెప్పబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని విశ్వసించాలని అయితే చెప్పబడలేదు, కానీ దేవుడు అన్నట్టుగా ఉన్నాయి. ఒక్క నిమిషం అన్న, అయితే అయిపోయింది ఏం నేను ఇక్కడ మాట్లాడను. అయితే ఇక్కడ ఏంటంటే, ఆ వచనాలన్నీ అపార్థం చేసుకున్నారు అనేది నా ఉద్దేశం. వాటన్నిటికీ ఒకసారి చూద్దాం ఆ వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇప్పుడు యోహాన్ సువార్త ఒకటి చూసాయిగా, ఏంటది, ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుడి యొద్ద ఉండేను, దేవుడై ఉండేను. అది విశ్వసించమని చెప్తున్నాడా, నమ్మొద్దని చెప్తున్నాడా? అది ఎందుకు రాశారు ఇంతకు, నమ్మవనా నమ్మొద్దనా? మరి స్పెషల్ గా రాయాలి మీకు, ఇది విశ్వసించండి అని రాయాలి సపరేట్ గా. ఇంకొకటి చూద్దాం, రోమా పత్రిక 9:5 చదవండి. అక్కడ ఏముంది ఇప్పుడు దానికి మా అంటే, ఇట్స్ నాట్ జస్ట్ భగవాన్, అవన్నీ ప్రింటింగ్ మిస్టేక్లు తర్జుమా మిస్టేక్లు దారి కొట్టేసినట్టు కొట్టేకూడదు. పితరులు వీటి వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి ఉండి విశ్వసించమని చెప్తున్నాడా, నమ్మొద్దని చెప్తున్నాడా? రాసింది ఎందుకు, అక్కడ రాయించింది ఎందుకు? పోయి మీరు పొరపాటున ట్రాన్స్లేషన్ మిస్టేక్ తర్జుమా మిస్టేక్లు అన్నారనుకోండి, ఎవిడెన్స్తో సహా చక్కగా చూపించాలి. మీరు ఎట్లా చెప్తారు అసలు అక్కడ ఉన్నదాన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్ లేకపోతే ప్రింటింగ్ మిస్టేక్ అని చెప్తారు? ఒక చోట అంటే ప్రింటింగ్ మిస్టేక్ ఉన్న ప్రతి చోట ప్రింటింగ్ మిస్టేకేనా? ఆలోచించాలి. సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది, అది కాదంటే ఎలా? ఇంకొకటి చూద్దాం, 7 times 7 times 8 times వద్దు, మనం అన్నీ ఒకదాన్ని మాట్లాడుకోవడం ఎంత టైం అయింది. ఆ 3 చూద్దాం, తీతు పత్రిక 2 భగవాన్ తెలియక కాదు, భగవాన్తో పాటు అందరూ తెలియాలని చెప్పే అక్కడ మహాదేవుడు అని ఉంటుంది. మహాదేవుడును మన రక్షకుడైనా యేసుక్రీస్తు, తీతు పత్రిక 2:13 అక్కడ ఉన్న మహాదేవుడు యేసుప్రభు కాదు అంటున్నారు. ఎలా కాదంటారు, ఎందుకు కాదంటారు, ఎందుకు కాదు అంటే మహాదేవుడు ఎందుకు కాదంటే, పాత నిబంధనలో చాలా చోట్ల యెహోవా దేవుడు మహాదేవుడు మహాదేవుడు అన్నారు. కనుక మహాదేవుడు యెహోవా దేవుడు అవుతాడు, యేసుప్రభు ఎలా అవుతాడు? అసలు మహాదేవుడు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏముంటుంది మహాదేవుడు అంటే? గ్రేట్ గాడ్ అని ఉంటుంది. యెహోవా దేవుడు గ్రేట్ అయితే యేసు గ్రేట్ కాదనా? వాట్ డస్ మహా మీన్? మహా అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా దేవుడు ఎంతో పరిశుద్ధుడు అంటే నేను అన్నాను, మీరు ఒప్పుకుంటారు చేస్తాను? యెహోవా దేవుడు మహాపరిశుద్ధులు అంటారు, అందరూ ఒప్పుకుంటారా? రైట్. యేసుప్రభు కూడా మహాపరిశుద్ధులు, ఎంతమంది ఒప్పుకుంటారు చేస్తండి? మరి దీనిని ఈజర్ గ్రేట్ అనే పాము యెహోవా దేవుడికి మనం అప్లై చేసినంత మాత్రాన యేసుప్రభుకు అప్లై చేయకూడదు అని ఉందా? మహాపరిశుద్ధులు అని యెహోవా గురించి అనేటప్పుడు మహాపరిశుద్ధులు అని యేసుప్రభు గురించి కూడా అంటాను. తప్పేముంది, తప్పేముంది? ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే భగవాన్, ఇట్స్ నేను ఆన్సర్ చేయడం కాదు. ఎప్పుడైతే అక్కడ కనబడిన తర్వాత బైబిల్లో లేకపోతే నేను చదివితే లేదు నువ్వు ఎట్లా చెప్తావు అన్నాను. నేను 3 చూపించాను. ఇప్పుడు నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. ఫస్ట్ యోహాను సువార్త 1:1 యేసుప్రభు దేవుడిగా చూపించారు. రోమపత్రిక 9:5 సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది. తీతు పత్రికలో మహాదేవుడు అని ఉంది. యేసుప్రభుని వాక్యము దేవుడు అని చూపిస్తున్నట్టుగా నేను 3 చూపించాను. అవి భగవానికి తెలియదు కాదు, తెలిసినవే చూపించాను. ఇప్పుడు ఆ 3 కాదని అది నువ్వు కానీ లేకపోతే ఎవరైతే అది కాదంటున్నారో వాళ్ళు ప్రూవ్ చేయగలరు. ఎవరికి ప్రూవ్ చేయాలి? ప్రజలకు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉన్న తర్వాత నేను ప్రూవ్ చేయాల్సింది ఏముంది అక్కడ? ఇప్పుడు తీతు పత్రికలో యేసు ప్రభు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉందండి, నేను చూపించాను. ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏముంది అక్కడ?
యేసుప్రభు దేవుడు అని బైబిల్లో ఉన్నంత మాత్రం ఉన్న తర్వాత ఆయన ప్రూవ్ చేయాల్సింది ఏం లేదు. అక్కడ సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది, ఆయన ప్రూవ్ చేయాల్సింది ఏముంది అక్కడ? బైబిల్లో ఉన్న తర్వాత ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలి? అది తప్పని తప్పు అనుకుంటున్న వారు ప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. నేను ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. తీతు పత్రికల్లో ఉన్న మహాదేవుడు యేసు ప్రభు నేను అంటున్నాను అక్కడ రాయబడింది కనుక అది నువ్వు కాదంటావు. ఎందుకు కాదంటావు? ఎలా కాదంటావు చెప్పు మరి. తర్వాత వస్తాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఒకటే దేవుడు, అదే అదేంటో తర్వాత చెప్పు. ఇక్కడ చాలా మంది ముగ్గురు ఒక్కరే అనేటటువంటి సిద్ధాంతం ఉన్నవాళ్ళు ఇవే వచనాలు చూపించి యేసుక్రీస్తు గురించి అని మనం చెబితే ఏమంటారంటే, అంటే ఇద్దరు దేవుళ్ళ, అంటే మహాదేవుళ్ళు ఇద్దరా అని అంటే, ఎందుకంటే బైబిల్ అసలు సిసలైన స్టేట్మెంట్ ఏంటంటే, చిరిగిపోయిన స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు ఒక్కడే. అంటే బైబిల్కి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా వాక్యం ఉండదు కనుక అలాంటప్పుడు మనం దాన్ని బాగా చదవాల్సి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అన్న సంగతి పెద్దలే నేర్పించారు ఆ విషయం. అయితే ఇక్కడ మహాదేవుడు అనగానే మన పాత నిబంధనలో చాలా చోట్ల చూస్తాం దేవుడు, మన యెహోవా దేవుడు లేదా తండ్రి అయిన దేవుడిని మహాదేవుడు అంటాం. నేను చూపించిన వాక్యం టైము లేదు కనుక మహాదేవుడు అని ఉంటుంది. అయితే ఇక్కడేముంటుంది అంటే మహాదేవుడును తర్వాత వచ్చిన రక్షకుడు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పేసి మాట్లాడతారు. ఒక చిన్న విషయం ఏంటంటే, నా కుమారుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా కుమారుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను మా మిస్సెస్ ఇక్కడే ఉంటున్నప్పుడు అర్థం కావటం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వేరే వాళ్ళు వచ్చేసి అడిగారు ఈ అబ్బాయి ఎవరు అని, ఇంకో వ్యక్తిని అడిగారు ఆయనకు తెలుసు. ఆవిడ సమాధానం ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే, కేవలం నా పేరు చెప్పి కూడా చెప్పొచ్చు, కేవలం మా మిస్సెస్ పేరు చెప్పి కూడా చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళిద్దరు దంపతులకు పుట్టిన కుమారుడు అని చెప్పొచ్చు, లేకపోతే భగవాన్ను లీల కుమారుడు అని కూడా చెప్పొచ్చు. భగవాన్ను లీల కుమారుడు అని చెప్పొచ్చు, మా ఇద్దరికి పుట్టిన కుమారుడు. అంటే విధానాలు చాలా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యేటప్పుడు తన మహిమ ప్లస్ తన తండ్రి యొక్క మహిమ, అంటే మహాదేవుడైన మహిమ, ఆయన దూతలతో వస్తాడని చాలా చోట్ల రాయబడి ఉంది, సువార్తలో ఉంటాడు గనక ఆ మహాదేవుని యొక్క మహిమ కూడా ప్రత్యక్షత అవుతుంది రెండో రాకడలో. కేవలం క్రీస్తు మాత్రమే కాదు, క్రీస్తుతో పాటు క్రీస్తు ప్రత్యక్షత, క్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు దేవాది దేవుడు మహాదేవుడి యొక్క మహిమ కూడా మనం చూస్తామనేటటువంటి విధానం అక్కడ రాయబడి ఉంది అనేది నేను అర్థం చేసుకున్న విధానం. ఇది దేవుడు ఒక్కడే అనే దాన్ని దెబ్బతీయట్లేదు, కరెక్ట్గా విభజిస్తుంది. దేవుడు వేరు, క్రీస్తు వేరు, దేవుని కుమారుడు అని చాలా చక్కగా విభజిస్తుంది. ఏ వచనానికి వ్యతిరేకంగా కాదు అన్నట్టు నేను చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇంతమంది మీరు చదివారు కదా వచనము, ఇంతమంది చదివారు కదా వేదిక కూడా, అందరు ఉన్నారు అనుభవంలోనే, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటే, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అంటే అక్కడ మహాదేవుడు అనే యెహోవా దేవుని గురించి, రక్షకుడు అనేసరికి యేసుప్రభు గురించి అన్న విభజన ఎవరికైనా కనపడుతుందా? ఒకరి గురించే. పోతే ఒక మాట చెప్తాను, ఇదంత ప్రాబ్లం ఎందుకు వస్తుందా అంటే, ఒకటే ఉండాలి కదా దేవుడు, ఒకటే ఉండాలి దేవుడు అని ఫిక్స్ అయ్యవగలుగుతా విషయం చెప్తాను. నేను ఒక మాట అంటాను, కరెక్టో కదా చెప్పండి. యేసే మన రాజు, ఎంతమంది ఒప్పుకుంటారు చేయండి, యేసే మన రాజు, రెండోసారి అడుగుతున్నాను, ఎంతమంది ఒప్పుకుంటారు? అందరు ఒప్పుకుంటారా? హృదయపూర్వకంగా చెప్పండి, ప్రభు అయిన యేసు క్రీస్తే మన రాజు, ఒప్పుకుంటారా? 100% అదే మాట మీద ఉన్నాడు ఇప్పుడు అడుగుతున్నాను. అంటే యెహోవా దేవుడు మనకు రాజు కాదా? ఇంతకు ముందు ఏసే అన్నాను కదా నేను, మరి ఏసే రాజు అని అప్పుడు చేస్తారే అంటే యెహోవా దేవుడు రాజు కదా. భగవాన్ అర్థం కావడానికి చెప్పిన మాట, నేను ఎప్పుడైతే ఏసే రాజు ఏసే రారాజు అన్నానో, నేను దృష్టిలో పెట్టుకుంది యెహోవా దేవుడిని కాదు,
యెహోవా దేవుని దృష్టిలో పెట్టుకొని అన్న స్టేట్మెంట్ కాదు. ఎందరో కనపడుతున్నారు జై కొట్టమని, ఎందరో వస్తున్నారు నా కళ్ళ ముందు, నేనే రక్షకుండా నమ్ముకుంటే నీకు స్వర్గం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుందని. ఈ ప్రపంచంలో ఎందరో మమ్మల్ని నమ్ముకుంటే నీకు పుణ్యం వస్తుంది, మమ్మల్ని నమ్ముకుంటే నీకేదో దక్కుతుంది అని చెప్పే గాలి మాటలు ఎన్నో ఉంటుండగా అవన్నీ కాదని నాకు రాజైన ప్రభు అయినా ఆయన ఇక్కడే అంటున్నాను. అన్నంత మాత్రం యెహోవా దేవుడు నాకు రాజు కాదని కాదు, యెహోవా దేవుడు నాకు ప్రభు కాదని కాదు. ఇంకొక మాట చెప్తాను, మనందరికీ ఏకైక నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమంది ఒప్పుకుంటారు చేస్తండి? అందరూ ఒప్పుకుంటున్నారుగా. మరి అన్నంత మాత్రం యెహోవా దేవుడు నాథుడు కాదని కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నే యేసే మన నాథుడు, యేసే మన ప్రధాన కాపరి. ఒక మాట, యేసు ప్రభు మన ప్రధాన కాపరి అని ఉందా లేదా చెప్పండి? ప్రధాన కాపరి ప్రత్యక్షమైన పని ఉందా లేదా? మరి యెహోవా దేవుడు కాపరి కాదా? యెహోవా నా కాపరి అని పాట పాడతాంగా 23వ కీర్తన. మరి యెహోవా దేవుడు కాపరి కాదని పడుతున్నాడు, యేసుప్రభు కాపరి కాదని పడుతున్నాడు. ఎప్పుడైతే నేను మనకు యేసుక్రీస్తు తప్ప ఇంకొక నాథుడు లేడు అన్నదానికి ఎవరిని మనసులో పెట్టుకొని ఈ మాట అంటున్నాను మీరు చెప్పేయండి. లోకంలో ఎందరో దేవుళ్ళు, దేవతలు, నాదులు అని పిలువబడుతున్నారు, వాళ్ళందరూ కాదు, యేసే మనకు నాథుడు. నేను ఆ మాట చెప్పేటప్పుడు యెహోవా దేవుని దృష్టిలో పెట్టుకొని అంటున్నట్టుగా మనకు ఉద్దేశం అర్థం కావాలి. వెరీ సింపుల్. అలాగే గుర్తుపెట్టుకోండి, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని యెహోవా దేవుడు పాత నిబంధనలో, యెషయా గ్రంథంలో కానీ నిర్గమకాండంలో కానీ చెప్పడానికి గల ముఖ్యమైన కారణం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశం అందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి కింద నీళ్ళ ఎందైనను, ఏ రూపమునైనా మీరు చేసుకోకూడదు. ఎందుకన్నమాట, వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారు. ఎవరు? ఇస్రాయిల్. ఐగుప్తులు ఏం చూసి వచ్చారు చెప్పండి? భయంకరమైన విగ్రహారాధన, సృష్టిని పూజించడం కళ్ళతో చూసి వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించి 100 సంవత్సరాల పాటు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు ఖాళీ ఉంటారా? బయటకు వచ్చిన వాళ్ళు బంగారం వెండే గారు తెచ్చుకుంది, అక్కడ ఆచారాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు కూడా తెచ్చుకున్నారు. అందుకే మోషే గారు కొద్ది రోజులు కనబడకపోయేసరికి ఏం చేసుకున్నారు వాళ్ళు? దూరం చేయించుకున్నారు, అహరోను దగ్గర పెట్టుకుని. అంటే వీళ్ళ మనసులో ఏముంది చెప్పండి? ఆ యెహోవా దేవుడు కాకపోతే ఇది దేవుడే, అది దేవుడే, ఇది దేవుడే అనేటువంటి విశ్వాసంలో ఉన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అవ్వడానికి వాళ్ళు చేసిన ప్రధాన పాపం ఏంటో చెప్పండి? విగ్రహారాధన. విగ్రహములతో వాళ్ళు ఏం చేస్తున్నారట? వ్యభిచరించు. ఒక వచనం చూద్దాం, అన్ని అవసరం లేదు. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనం, యెహోవా వారితో చెప్పినట్లు 2:17, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి ఏం చేస్తారు? వీళ్ళు నమస్కరించారు. అందుకే కదా వీళ్ళు దూరం అయింది. ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అవడానికి గల కారణం ఏంటి? అందరినీ అన్నిటినీ దేవతను, దేవుళ్ళు అని వారు నమ్ముకొని పరిగెత్తారు. గిద్యోన్ యొక్క వస్త్రాన్ని కూడా వాళ్ళు దేవుడని పూజించారట. ఇంత బయట రోజు ఏ పోదులే. అంటే వీళ్ళు బతుకులు ఎట్లున్నాయనంటే, ఒక 2 రోజులు దేవుడి ఉనికి వాళ్ళకు ఫీల్ అవ్వకపోతే వెంటనే దేవుడు మార్చేసుకుంటున్నారు. లోకంలో ఏది కనపడితే అది దేవుడు, ఏది కనపడితే అది దేవత. అలాంటి ప్రజలకు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు. ఆ మాట దేవుడు అనేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకుంటున్నాడు మీరు చెప్పండి? లోకంలో దేవుళ్ళు, దేవతలుగా పిలువబడుతున్న వాటన్నిటిని మనసులో పెట్టుకొని చెప్పిన మాట, పక్కనున్న యేసు ప్రభుని పెట్టుకొని అన్నమాట కాదు. నా కొడుకు స్కూల్కి వెళ్తాడండి, నేనేం చెప్పానంటే, ఒరే నేను కానీ మీ అమ్మ కానీ మేము ఇద్దరం వస్తేనే నువ్వు రావాలి, ఎవరిని వచ్చినా మాత్రం రాకూడదంటే వాడు దాన్ని ఫిక్స్ అయిపోయాడు. ఒకరోజు నేను బిజీ, మా ఆవిడ బిజీ, నేను నా తమ్ముడు పంపించాను బడికి, వాడిని తీసుకుంటారు కానీ ఆడు గేట్ దగ్గర ఫిక్స్ అయిపోయాడు. ఎందుకు? వస్తే అమ్మ రావాలి, లేదా నాన్న రావాలి. నువ్వు బాబాయ్ ఎందుకు వస్తాను? వాడు ఫిక్స్ అయిపోతే మళ్ళీ నేనేం చేసేదానికి? వాడికి మ్యాటర్ అర్థం కాదు. నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాను? బయట వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్తాడు. బాబాయ్కి అప్లై చేసేదాన్ని, బాబాయ్కి బయట వాళ్ళని తేడా ఉందా లేదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి. అది యెహోవా దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్, పక్కనున్న కుమారుని దృష్టిలో పెట్టుకొని కాదు, దొంగలను దృష్టిలో పెట్టుకొని. 2వ మాట, 100% చెప్తున్నాను, ఒకే దేవుడు, ఆయన తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు ఎవరికి తండ్రి? అందరికి తండ్రి, ఇంక్లూడింగ్ యేసు ప్రభు కూడా తండ్రి. అందరికీ దేవుడు, ఇంక్లూడింగ్ యేసు ప్రభు కూడా దేవుడు. అందుకే మనం ఇప్పుడు నీ బాధ అంటే ఏంటంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు సువార్త చెప్తుంటే ఎందరు దేవుళ్ళు మీకు,
నువ్వు ఒక దేవుడు ఎట్లా చెప్తావు అని అడుగుతున్నారు. వాళ్ళు ఎవరు అడుగుతున్నారు అన్నప్పుడు మనం చెప్పడం ఒకవేళ మన దగ్గర ఆన్సర్ సరిగా లేకపోతే ఆన్సర్ తెలుసుకొని చెప్తాం. నేను కూడా 25 సంవత్సరాల నుంచి సేవలోనే ఉన్నాను, నాకు కూడా ఎదురయ్యింది. నేను వాక్యం చెప్తున్నాను, నాకు ఎదురయ్యి వాళ్ళు చెప్పే పద్ధతి మనకు తెలియాలి. ఇప్పుడు బైబిల్లో ఉంది కదండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే 100% నువ్వు చెప్పావు కదా, అందరికీ ఆత్మలకు తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. యేసు ప్రభువుని ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరు చెప్పలేదు కదా. యేసు ప్రభుతో సహా అందరికీ ఆయన తండ్రి, యేసు ప్రభుతో సహా అందరికీ ఆయన దేవుడు. ఎందుకంటే మగ్ధులైన మరి ఏం చెప్పాడు? నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అయిన వాళ్ళని ఇతరు నేను పిలుచున్నాను అన్నాడు. అట్ ద సేమ్ టైం యెహోవా దేవుడు యేసు ప్రభు అనే తన కుమారుని ఎక్కడ ఉంచాడు? దేవుడు కుమారుడైన దేవుడు అనే స్థానంలో ఉంచాడు. వాళ్ళు ఇద్దరు అంటున్నారు, ముగ్గురు అంటున్నారు అని అంటే వాళ్ళు రేపొద్దున 10 మంది అనొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు అనేది మనకు కావాల్సింది. బైబిల్ ఏమంటుంది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏమైనా యెహోవా దేవునికి రీప్లేస్మెంట్ యేసుప్రభు చూస్తున్నామా? కాదే. యెహోవా దేవుడే యేసుప్రభు వారు. యెహోవా దేవుడు ఎవరంటే ఆయన సుప్రీం తండ్రి, ఆత్మలకు తండ్రి, అందరికీ తండ్రి అయిన దేవుడు. అదే బైబిల్లో ఉండే అందరికీ. ఎఫెసీ పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అది ఎవరు కాదంటున్నారు? యేసు ప్రభుతో సహా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మలకు తండ్రి. అనంత మాత్రం నా యేసు ప్రభు దేవుడు అని లేకపోతే మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి. బైబిల్ ఇచ్చింది కదా, వాక్యంలో వచ్చింది. పొరపాట్లో కూడా నేను ఒక సొంత అన్నయ్య కంటే ఎక్కువ చెప్తున్నా భగవాన్. నేను ఇంతగా చెప్తున్నానంటే నువ్వు నాకెంత ప్రియుడువో అని నేను చెప్తున్నమాట. బయటలోకైతే ఇంతగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ లాస్ట్ నేను చెప్పేసి నేను లంచ్ కింద వదిలేస్తాను, ఎందుకంటే ప్రజల క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నీకు వచ్చినా లేకపోయినా యు థింక్ అగైన్ యూ, అంటే తొందరపడకుండా ఇంటికి వెళ్ళి ఆలోచించు. మళ్ళీ నాకు తెలిసి అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను ఈ 3 విషయాలపై. రైట్, ఒక మాట చెప్తున్నాను. పొర్రపాట్న కూడా యేసు ప్రభు దేవుడు కాదు అన్న మాట కలలో కూడా మీరు ఊహించి పాపాన్ని మెడకు చుట్టుకోకండి. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నానంటే నేను ఎంత దీని వెనకాల గట్టిగా ఉంటే నా దగ్గర నేను మాట్లాడతాను. నేను మాట్లాడటం కాదు, బైబిల్ చెప్పింది. సర్వాధికారైన దేవుడు, ట్రాన్స్లేషన్ మిస్టేక్, మహాదేవుడు, తర్జుమా మిస్టేక్, మనం అక్కడ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదామా? అసలు ఆ మాట అనాలనంటే ఎంత సాహసం చేయాలి? ఇంకొక మాట చెప్తున్నా భగవాన్, వారికి తెలుసో తెలీదో కానీ ఒక అన్న అంటే నాకు చాలా అభిమానం, గౌరవం, రెస్పెక్ట్. ఇలా పేర్లు వచ్చిన ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను కానీ ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు దట్ అన్న ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ప్రయత్నం నేను చేశానా లేదా చెప్పండి సార్, చేశానా లేదా? ఒక అన్న ఉన్నారు, ఆ అన్నని ఇప్పుడు వేసుకోవడం దేవుడు కాదనేది ఎక్కువగా. అలాగని నువ్వు ఆ అన్నకు సంబంధం అని అనట్లా, నువ్వు అక్కడికి వెళ్ళిపోకు. మళ్ళీ అన్న సంబంధి భగవాన్ అనట్లా, భగవాన్ ఆలోచనలతో ఆలోచనలు ఉన్నాడు, రాంగ్ అని చెప్తున్నాను. ఒక అన్నగా చెప్తున్నాను, దాన్ని కరెక్ట్ చేసుకుంటే సువార్త చాలా మంచిది. నీకంటే ముందు ఒక తమ్ముడు అట్లనే ప్రయత్నం చేశాను, నా దగ్గర కూర్చొని చెప్పాను తప్పు, నా తప్పు తమ్ముడు అని. కరెక్ట్గా మహాదేవుడు అన్న మాట తీసుకొని యెహోవాదేవుడికి మహాదేవుడు అని ఉంది కదా, యేసులోకి ఎలా అవుతుందంటే యెహోవాదేవుడు మహాపరిశుద్ధుడు కూడా, యెహోవాదేవుడికి నమ్మదగిన వాడు అని యశాగ్రంథంలో, మరి యేసులోకి కూడా నమ్మదగిన వాడు అని ఉంది. అట్లయితే తీసేద్దాము, మరి యెహోవాదేవుడు సత్యవంతుడు అని ఉంటుంది, యేసులో సత్యవంతుడు కాదా? మరి యెహోవాదేవుడు మాట తప్పని వాడు అని ఉంటుంది, యేసులో మాట తప్పేవాడు మరి కాదు. అలాగే నేను అడిగింది ఏంటంటే, అన్న సబ్జెక్ట్ మీరు మాట్లాడితే నేను క్వశ్చన్లు వేస్తాను, ప్లీజ్ కమ్ అని అంటే నో, ఐఎమ్ నాట్ రెడీ టు కమ్. ఇష్యూ పబ్లిక్ అయిన తర్వాత నేను అడుగుతున్న మాట కరెక్ట్ కాదు చెప్పండి. ఒకవేళ మనం అనుకుని అంటే 4 గొడవల్లో మాట్లాడుకోవాలి. ఇష్యూ పబ్లిక్ అయిపోయింది, పబ్లిక్లోకి వచ్చేసింది సబ్జెక్ట్, 10 మంది మీ మాటలు విని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, గందరగోళం అవుతున్నారు. అలాంటప్పుడు ఇది గొడవలు కాదు, లేకపోతే పగలు ప్రతీకారాలు కాదు. ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నాం మనం, అంతే కదా? ఇప్పుడు నేను కూడా ఏమంటున్నానంటే భగవాన్ స్టేట్మెంట్ కొట్టి పారేసాను, అలాంటి నేను పొగరుబోతు స్టేట్మెంట్స్ ఇవ్వట్లా. భగవాన్కి ఏమైతే చెప్పానో మీ అందరి ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆలోచించండి తొందరపడకండి. బైబిల్లో లేని మాటలు మన మీద ఊహించుకొని, ఇప్పుడు అన్నారు కదా నేను తిరుగులేని స్టేట్మెంట్ అది, యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేది తిరుగులేని స్టేట్మెంట్. మనం ఇంకొకరి దేవుడు అని అనుకుంటే ఆ మాటకు మనకు వ్యతిరేకం అయిపోతుంది అంటే అసలు ఆ మాట ఎందుకు అన్నాడు, ఎవరితో అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, సందర్భాలు మనకు ముఖ్యం కదా.
ఇస్రాయేలీలతో అన్నాడు. ఎందుకన్నా అంటే అలా బతుకులు అట్లా చెడిపోయి కనబడిన ప్రతి ఒక్కరిని దేవుడు అనుకుంటున్నారు, కనబడిన ప్రతి ఒక్కరి దేవత అనుకుంటున్నారు. ఒరే నాయన ఎవరు పట్టాలి దేవుడు లేదా ఐదు నుంచి తీసుకొని వచ్చింది నేనే. ఆ ఎరుబామ్ అనే వాడు ఏం చేశాడు, మొదటి ఎరుబామ్ వచ్చి వాడి స్వార్థం కోసం వాడు ఏం చేశాడు, మొదటి ఎరుబామ్ మొదటి రాజులు 12వ అధ్యాయంలో ఉంటుంది, రెండు బంగారు దూడలు చేసి ఒకటి దానులోను ఒకటి బేటేలులోను పెట్టి ఈ విధవ చేసిన పని ఏంటి, ఐగుప్తుల నుంచి ఒకప్పుడు మిమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు ఇదే అని చెప్పి దూడను చూపించాడు. బుద్ధుండదు జనాలకి, జై దూడ అని ఎదిరాడు. అందుకు వాడికి ఏమని ముద్రేశాడు, ఇస్రాయేలీలు పాపము చేయటకు కారకుడైన యెరొబాము. వాడి జీవితాంతం ఆ ముద్రమయ్యాల్సి వచ్చింది. ఇలా బతుకుని బట్టి చెప్పాడు అన్నమాట. అంతేగాని నేను తప్ప వేరొక దేవుడు లేడని కానీ పక్కన కుమారుడు పక్కన యేసుప్రభుని దృష్టిలో పెట్టుకొని పెట్టు చెప్పిన మాట కాదు. ఒరే ఎవరు పడితే వాళ్ళు వస్తే నువ్వు బండెక్కరా అని నేను చెప్పింది నా కొడుకు బాబాయ్ దృష్టిలో పెట్టుకొని కాదు, బయట ఉన్న దృష్టిలో పెట్టుకొని. అందుచేత తొందరపడతాడు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను మీరు గౌరవించినా గౌరవించకపోయినా, తర్వాత నన్ను మీరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా, ఒక మాట అయితే చెప్తున్నాను, నన్ను తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, పెద్దోడిని అయితే చిన్నోడిని అయితే తమ్ముడు అనుకోండి, ఇంకా పెద్దోడిని అయితే నన్ను కొడుకు అనుకోండి, ఒక మాట అయితే చెప్తున్నాను, యేసు ప్రభు దేవుడు కాదు. బైబుల్కి బైబుల్లో ఉన్న మాటను ధిక్కరించి, బైబిల్లో లేకపోతే మనం ఇవన్నీ మాట్లాడుకుందాం పాయింట్స్ అండ్ లాజికల్ పాయింట్స్ అని. బైబిల్లో ఇంత స్పష్టంగా ఒకటికి రెండు సార్లు ఇంత కనబడిన తర్వాత కాదని తప్పు అని మనం అన్నామంటే మనం దేవునితోనే గేమ్స్ ఆడుతున్నట్టు, దేవునితోనే గేమ్స్ ఆడుతున్నట్టు. ఆ తప్పు ఎవరు చేయకండి, వాక్యం వినేవాళ్ళు చేయకండి, వాక్యాన్ని విశ్వసించే వాళ్ళు చేయకండి, వాక్యం చెప్పే వాళ్ళు చేయకండి. అన్న మీరు చెప్పింది నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తానంటారు, ఆలోచించండి, అంతేగాని తొందరపడకండి. ఎందుకంటే మీకు నాకు ఎటువంటి పాత కలహాలు లేవు, పాత కక్షలు లేవు, మనమందరం వచ్చింది వాక్యాన్ని ఆలోచించడానికి. అంత ప్రేమపూర్వకంగా నేను మాట్లాడాను కనుక మీరు ఖచ్చితంగా ఆలోచించండి, తొందరపడి వాక్య విరుద్ధమైన భావాలలోనికి ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, తీతు పత్రికలో ఉన్న మహాదేవుడు ఒక్కటి చాలు, అది కూడా పక్కన పెట్టి రోమా పత్రిక 9వ అధ్యాయంలో సర్వాధికారి దేవుడు. మనం మూడు పెట్టుకున్నామంటే మళ్ళీ 3 రోజులు పడుతుంది. నేను ఒక్కటే చెబుతున్నాను, మళ్ళీ ఒక్కటే చెబుతున్నాను, ఎవరైనా కూడా తీతు పత్రికలో ఉన్న మహాదేవుడు యేసుప్రభు కాదని బల్ల బుద్ధి మీరు నిరూపించగలిగే సామర్థ్యము సత్తా అనే సవాలు విసరం కానీ మీరు ప్రయత్నం చేస్తే 0.1% కూడా మీరు అందులో పాస్ అవ్వలేరు. మళ్ళీ చెప్తున్నాను, పాస్ అవ్వలేరు. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న మహా అనే పదము యెహోవాకి అప్లై చేసేసి యేసుకి అప్లై అవ్వదనంటే మహాదేవుడు అంటే వెరీ సింపుల్, గ్రేట్ గాడ్, తప్పేముంది అక్కడ. గ్రేట్ అనే పదం రత్నపాలన ఇస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అని అన్నాను అనుకోండి, ఇంకొక కాదని కాదు అక్కడ. అందువల్ల తొందరపాటు ఎప్పుడు మనకు మంచిది కాదు, అది వాక్యం విషయంలో అసలే మంచిది కాదు, ప్రత్యేకించి మన విశ్వాస జీవితంలో అసలు మంచిదే. ఎక్కడైతే దేవుని కుమారుడు విశ్వసించాడని చెప్పాడో ఆ దొంగలు చాలా మంది తిరుగుతున్నారు కనుక వాళ్ళ నమ్మకండి. అపోస్తలను ప్రకటించే యేసే దేవుని కుమారుడు క్రీస్త నామం అని చెబుతున్న వాత ఆ సందర్భాలు మనం ఆలోచించాలి, ఆ హిస్టరీ ఆలోచించాలి, మొదటి శతాబ్ద పరిస్థితులు మనం ఆలోచించాలి. అర్థం చేసుకుంటున్నారు, నేను ఎప్పుడు అది చెప్తాను, నన్ను ఎప్పుడైనా మన వాళ్ళు చిలుకూరు పెట్టే సహోదరులు నన్ను వేసేటప్పుడు ఆర్ వంశి కింద క్రీస్తు పరిచారకుడు వేస్తారు, ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ ఫౌండర్, ఇవన్నీ ఏమేది అవన్నీ తొక్క. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అంటే పెద్ద పొమ్ములు ఏం రాలేదు, దానికి పెద్ద ఫౌండర్ కాదు, పెద్ద డైరెక్టర్ కాదు. ఎందుకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అనేది ఎందుకు వచ్చిందంటే, నేను కొన్ని సంవత్సరాల కిందట బైబిల్ టెస్ట్ అని ఒకటి పెట్టాను. బైబిల్ టెస్ట్ పెట్టినప్పుడు వినుకొండకు నేను పంపిస్తే వినుకొండ నాకు ఇంతవరకు వినుకొండకు వెళ్ళలేదు ఎప్పుడు కూడా. వినుకొండ నుంచి కొంతమంది ఎవరో చూసి మేము కూడా బైబిల్ టెస్ట్ పెట్టుకుంటాము రోమన్ క్యాథలిక్స్ అనుకుంటాను, వాళ్ళు ఫోన్ చేసి నేను ఏం చేశాను అక్కడ చర్చ్ పేరు ఏదో వేశాను, మీరు సంఘం పేరు వేస్తే మా ఊర్లో అనుకుంటారు కొత్త సంఘం పెడుతున్నారు అనుకొని, అందువల్ల మీరు ఒక పని చేయండి మినిస్ట్రీ అనే పేరు మీద వస్తే అందరు స్వీకరిస్తారని అంటే, అప్పుడు నిజమైన జ్ఞానం అంటే యేసుప్రభువే కదా, ట్రూ విజ్డమ్ అని ఆయన దృష్టిలో పెట్టుకొని మినిస్ట్రీ అని పెడితే అందరూ అంగీకరిస్తున్నారన్న ఉద్దేశంతో మినిస్ట్రీ అనే తోక తగిలించి ఆ తర్వాత అందరు వీడే స్థాపించిన కనుక వీడే ఫౌండర్ వీడే డైరెక్టర్ అని పెద్ద పెద్ద పదాలు వేసి నాకు తగిలించారు. అవన్నీ కాదు, వంశీ అంటే ఎవడు అంటే క్రీస్తు పరిచారకుడు అంతే. అర్థమవుతుంది కదా మీకు. అందుచేత ఇక్కడ ఎవరు ఎవరికి గొప్ప కాదు, ఎవరికి ఎవరు తక్కువ కాదు, మన అందరం కూడా ఒకటి, అదే చెప్పేది అందరం కూడా ఒకటి. ఇప్పుడు భగవాన్ ప్లేస్లో చాన్భాష గారు ఉండొచ్చు, లేకపోతే చిట్టిబాబు గారు ఉండొచ్చు, ప్రభుకిరణ్ గారు ఉండొచ్చు, మోహనసన్న ఉండొచ్చు, లేకపోతే బిషప్ గారు ఉండరు, ఇంత పెద్ద వ్యక్తులు తండ్రి లాంటి వారు ఆయన ఉండొచ్చు, ఎవరున్నా అదే చెప్తాను, లేదు నేనే ఉండొచ్చు, అక్కడ మనందరం కూడా ఒకటి. మరి ఇప్పుడు కూర్చుని దేనికోసం, పోటీ కాదు ఇక్కడ, పోరాటం కాదు, ఉన్న వాక్యాలను కలిసి ఒక కుటుంబంగా ఆలోచించాలి. రేపు పొద్దున
భగవాన్ నన్ను పిలిస్తే మిర్యాల కూడా నేను వెళ్ళొచ్చు, డేట్లు ఉంటాయి నాట. రేపు పొద్దున సెమినార్లో మళ్ళీ అందరం కలుసుకోవచ్చు, అది వేరే సంగతి. అందువల్ల ఇక్కడ ఎవరు కూడా ఎవరిని ఎవరు వ్యతిరేకంగా చూడకండి, మా అంతా ఆలోచించండి. తొందరపడి లేఖనాలను అపార్థం చేసుకుంటే వాక్యం చెప్పిన మాట ఏంటి, అది స్వకీయ నాశనం అన్నమాట. ఏమిటది? స్వకీయ. అందుకోసమే ఒక అన్నను నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానించాను, అన్న నేను డైరెక్ట్గా మాట్లాడితే బాగోదని మరొక అన్నగారి ద్వారా నేను చెప్పాను, అన్న రండి మాట్లాడదాం, ప్రజలకు క్లారిటీ ఇద్దాం అన్నప్పుడు అన్న రానన్నాడు. రాకపోయినా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక మనం మాట్లాడాల్సి వస్తుంది. నేను ఒకటే ఒకటి కోరుతున్నాను, మీరు ఒకవేళ తర్జుమా తప్పు ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని ఏదైనా మీరు అంటున్నారనంటే కరెక్ట్గా మీరు మాట్లాడుకుంటూ రావాలి. నేను అడిగే ప్రతి ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్పాలని. కానీ మహాదేవుడు ఈశ్వరం కాదని యూ కెనాట్ క్లెయిమ్, యూ కెనాట్ సే, యూ కెనాట్ ఈవెన్ ప్రూఫ్. అర్థమైంది కదా? అందువల్ల ఉన్న దానిని కొట్టి పారేసి పక్కన పెట్టి మనం మాట్లాడకూడదు. సో థింక్ బిఫోర్ యూ కమ్ టు కంక్లూజన్. ఓకే, మనం ఇక్కడ ముగించుకుందాం. అంటే ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, నువ్వు మాట్లాడావు నేను మాట్లాడాను, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. భగవాన్దే భగవాన్ చెప్పిన అభిప్రాయం కరెక్ట్ అనుకుని ఉంటే మీరు ఆలోచించండి, నేను చెప్పిన అభిప్రాయం కరెక్ట్ అనుకుంటే మీరు ఆలోచించండి. డెసిషన్ ఇస్ యువర్స్, ఎక్స్ప్లనేషన్ ఇస్ అవర్స్. ఇప్పుడు ప్రేయర్ మాత్రం అంటారు. ఓకే.